స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముతున్నాము. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముతున్నాము. ఎండిపోయిన నేల వలె వేచియున్నాము, నీ ఆత్మ వర్షము మాపై కుమ్మరించుమా. ఎండిపోయిన నేల వలె వేచియున్నాము, నీ ఆత్మ వర్షము మాపై కుమ్మరించుమా. ఎండిపోయిన నేల వలె వేచియున్నాము, నీ ఆత్మ వర్షము మాపై కుమ్మరించుమా. ఎండిపోయిన నేల వలె వేచియున్నాము, నీ ఆత్మ వర్షము మాపై కుమ్మరించుమా. కోపం క్రోధ మోహమని అగ్నిలో మేము, కోపం క్రోధ మోహమని అగ్నిలో మేము. కాలిపోక కమలకుండ కాయుము రాజా, కాలిపోక కమలకుండ కాయుము రాజా. శరణం దేవా మాకు శరణం నీవే, 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 శరణం దేవా మాకు శరణం నీవే. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. యెషయా నీ సేవకులు వాక్యాన్ని బోధిస్తూ ఉండగా వారి నోటిలో నుంచి వచ్చే ప్రతి మాట మాకు దీవెనకరంగా మారాలి ప్రభువా. ప్రతి రోగము తొలగిపోవాలి, ప్రతి సమస్య తొలగిపోవాలి, ప్రతి ఆటంకము తొలగిపోవాలి. యేసయ్యా అభిషేకించమని ప్రార్థన చేద్దాం. ఎండిన ఎముకలు నీ వాక్యం పలుకునా, సౌఖ్యం లేని దేహం నిన్ను సేవించునా. వాక్యం పలుకునా, సౌఖ్యం లేని దేహము నిన్ను సేవించునా. నీవు ఆరోగ్యం అనురాగం ఇవ్వని ఎడలా, నీవు ఆరోగ్యం అనురాగం ఇవ్వని ఎడలా. ఎలా ప్రేమింతున్ నిన్ను ఎలా సేవింతున్, ఎలా ప్రేమింతున్ నిన్ను ఎలా సేవింతున్. నీవు ఆరోగ్యం అనురాగం ఇవ్వని ఎడలా, నీవు ఆరోగ్యం అనురాగం ఇవ్వని ఎడలా. ఎలా ప్రేమింతున్ నిన్ను ఎలా సేవింతున్, ఎలా ప్రేమింతున్ నిన్ను ఎలా సేవింతున్. శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే. రావయ్యా యేసయ్యా, కన్నీటితో బాధలతో వేచియున్నాము, కన్నీటితో బాధలతో వేచియున్నాము, హృదయములో వేదనతో
వ్యాధులతో బాధలతో వేచి ఉన్నాము, వ్యాధులతో బాధలతో వేచి ఉన్నాము. స్వస్థపరచుమా పరమ వైద్యుడా, స్వస్థపరచుమా పరమ వైద్యుడా. విడుదల దయచేయు విమోచకుడా, విడుదల దయచేయు విమోచకుడా. యేసయ్యా 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 మధ్యలోనికి రండి, మమ్మ దీవించుటకు రండి, మమ్మ స్వస్థపరచుటకు రండి, మమ్మ బలపరచుటకు రండి, మమ్మ అభిషేకించుటకు రండి. యేసయ్యా 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 చేతులు పైకి లేపి చెప్పండి, యేసు నీ రాజ్యం వచ్చును గాక, నీ రాజ్యం వచ్చును గాక. యేసు యేసు నీ దైవ రాజ్యం వచ్చును గాక, నీ దైవ రాజ్యం వచ్చును గాక. యేసు యేసు నీ ప్రేమ రాజ్యం వచ్చును గాక, నీ ప్రేమ రాజ్యం వచ్చును గాక. యేసు యేసు నీవే దిగి వచ్చి, నీవే దిగి వచ్చి ఈ ఆదివారము, ఈ ఆదివారము మాతో మాతో రాబోయే ప్రతి వ్యక్తితో, రాబోయే ప్రతి వ్యక్తితో నేను మీతో సదా ఉన్నానని, నేను నీతో సదా ఉన్నానని, నీ తరపున యుద్ధం చేస్తానని, నీ తరపున యుద్ధం చేస్తానని, మీరు భయపడకండని, మీరు భయపడకండని, మమ్ములను మమ్ములను ఉత్సాహముతో ఉత్సాహముతో నిరుత్సాహము నుండి విడుదల చేసి, నిరుత్సాహము నుండి విడుదల చేసి బలపరచుము దేవా, బలపరచుము దేవా. యేసు యేసు నీకే మహిమ, నీకే మహిమ. అందరు లేచి నిలబడండి. Shall we all stand in the presence of God? Are you happy to be here today? ఈ రోజు ఇక్కడ ఉండడానికి సంతోషంగా ఉన్నారా? You are happy? సంతోషంగా ఉన్నారా? Yes. అయితే గట్టిగా ఒకసారి చెప్పండి కొట్టు. So give a mighty hand to the Lord. Lift up your hands and say. చేతులు పైకెత్తి చెప్పండమ్మా. Jesus, we are in the fourth week of Advent. యేసయ్యా, మేము ఈ ఆగమన కాలంలో నాలుగవ వారంలో ఉన్నామయ్యా. Oh God, first week you taught us how to hope. మొదటి వారంలో మరి నిరీక్షణ యొక్క పరమార్థాన్ని మాకు నేర్పించావు ప్రభా. And we lighted the candle of hope. ఆ సమయంలో మరి నిరీక్షణ అన్న కొవ్వొత్తుని మేము వెలిగించి ఉన్నాము. The second week you lighted the candle of love. రెండో వారంలో ప్రేమ అన్న కొవ్వొత్తుని మాతో వెలిగింప చేశావు. Last week you lighted the candle of joy. మూడవ పోయిన వారంలో మరి ఆనందంతో కూడిన మరి కొవ్వొత్తుని మేము వెలిగించాం. You spoke to us how to strengthen our weak hands and feeble knees and wait for you for your coming. బలహీనమైన హస్తములను మరి వణుకుతూ ఉన్న కాళ్ళను ఎలా బలపరుచుకొని నీ కోసం ఎదురు చూడాలో మాకు నేర్పించి ఉన్నావు ప్రభువా. Oh God, this week you are going to light the candle of peace in our lives. శాంతి సమాధానం యొక్క కొవ్వొత్తుని ఈ వారంలో మేము వెలిగించబోతున్నాం ప్రభువా. Last 4 weeks you have been preparing us for Christmas. ఈ నాలుగు వారాలు కూడా మరి క్రిస్మస్ పండుగకు మమ్మల్ని సిద్ధపాటు చేస్తున్నావు ప్రభువా. Oh God, we have come for the 4th week. ఓ దేవా, నాలుగో వారంలో మేము వచ్చి ఉన్నాం. Oh Lord, this week at the end of it we are going to celebrate beautiful Christmas. ఈ వారం అంతంలో మేము క్రిస్మస్ మహా పండుగను మేము కొనియాడబోతున్నాం ప్రభా. As only few days are left, Lord, for the Christmas. కొన్ని దినాలే మరి క్రిస్మస్ కి ఉన్నాయి దేవా. Lord, by the time we enter into that beautiful celebration on 24th night.
ఆ 24 అర్ధరాత్రి ఆ మహా సంబరాల్లో మేము అడుగు పెడుతున్న సమయం కన్ముందు ఎవ్రీథింగ్ దట్ హ్యాపెండ్ అట్ ద టైమ్ ఆఫ్ క్రిస్మస్ షుడ్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్స్ లార్డ్ క్రిస్మస్ పండుగ రోజు దినాలలో ఏదైతే జరిగిందో అదంతా కూడా మా జీవితాల్లో జరగాలి ప్రభు ఆమేన్ శాంతి కలుగును గాక ఆమేన్ Let the light shine upon us. దేవుని వెలుగు నీపై ప్రకాశించును గాక. Let the peace dwell in us. సమాధానం మాలో మన మధ్యలో నివాసము చేయును గాక. Hallelujah. 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 కూర్చోండి. Please be seated. Just now we expressed our faith in Lord's coming. for christmas ippude mari prabhu raakada christmas panduga roju ella unnayo ani danni mana anubhootini manamu vyaktam chesi unnam praise the lord hallelujah 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 praise the lord and the readings of today is yet preparing us how to celebrate this christmas in a meaningful manner అర్థవంతంగా క్రిస్మస్ పండుగను ఎలా చేసుకోవాలని ఈనాటి పట్టణాలు మనకు బోధిస్తున్నాయి ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ఇన్ ది ఫస్ట్ రీడింగ్ ఆఫ్ టుడే టేకెన్ ఫ్రమ్ బుక్ ఆఫ్ ఐసాయా చాప్టర్ 7 వర్స్ 10 టు 14 వి హియర్ అబౌట్ ఆహాస్ ది కింగ్ మొదటి పట్టణములో మరి యెషయా గ్రంథం 7వ అధ్యాయము 10-14 వచనాలు మనం చూసి ఉన్నాము అక్కడ ఆహాజ్ రాజు గురించి రాయబడి ఉన్నది హల్లెలూయా చెప్పండి హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా టుడే ఇన్ ది ఫస్ట్ రీడింగ్ ఐసాయా ది ప్రొఫెట్ ఇస్ టాకింగ్ టు ఆహాజ్ ది కింగ్ ఈ రోజు మొదటి పట్టణంలో మా ఆహాజ్ రాజు ద్వారా తోటి ప్రవక్త అయిన యెషయా మాట్లాడుతూ ఉన్నాడు వన్ సైడ్ ప్రొఫెట్ అనదర్ సైడ్ కింగ్ ఒక పక్కన ప్రవక్త ఉన్నాడు రెండో పక్కన రాజు ఉన్నాడు అండ్ ద కింగ్ ఇస్ ట్రెంబ్లింగ్ ఇన్ ఫియర్ ఈ రాజు మరి భయముతో వణుకుతూ ఉన్నాడు హి ఇస్ అబౌట్ టు సరెండర్ ఆయన సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు హి ఇస్ అబౌట్ టు సరెండర్ టు ద ఎనిమీస్ క్యాంప్ ఈ యొక్క అనే శత్రువులకి మరి అర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆల్మోస్ట్ ఇస్ గోయింగ్ టు బికమ్ ద స్లేవ్ ఆఫ్ ద ఎనిమీ కింగ్ ఆ దాదాపుగా మరి శత్రు రాజుకి బానిసగా ఆయన అయిపోతూ ఉన్నాడు టు పవర్ఫుల్ కింగ్స్ ఆర్ కమింగ్ అగైన్స్ట్ జూడా యూదా రాజ్యానికి రెండు భయంకరమైన గొప్ప రాజులు వస్తూ ఉన్నారు అండ్ జూడా ద కింగ్ ఇస్ ఆహాజ్ ఈ యూదా రాజు ఆహాజు సో ద పవర్ఫుల్ టు కింగ్డమ్స్ ఆఫ్ సిరియా and Israel are coming against one small kingdom Judah Syria deshamu mari Israel deshamu rendu shaktivantamaina rajyalu chinna deshamaina rajyamaina Judah meedaki vastu unnai I was speaking about this 3 weeks before I am sure you might have forgotten about it 3 varala kritham nenu idi maatu maatladi unnanu bahusa meeru marchipoyinaremo poina varam ninna tinnade naaku gurthu untadi father 3 varamlu cheppinade etla gurthu untadi father I don't remember what happened yesterday only father how can I remember the things of 3 weeks back praise the lord hallelujah 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 aa roju em cheppanante aranyamlo chetlanniyo ఏ విధంగా ఆకులన్నీ గడగడ వణుకుతూ పెద్ద గాలికి అవన్నీ రాలిపోతాయో అలాగే యూదా రాజు ప్రజలందరూ వణుకుతున్న పరిస్థితి That day what I said was that in the wilderness as the huge trees are shaking with the thundering sound and wind and all the leaves are falling away in the same way the people of Judah and the king are trembling with fear one side mighty king of Syria oka pakkana Syria maharaju another time a mighty king of Israel maroka pakkana Israel rajyanki sambandhinchina goppa raju and this side one small kingdom Judah ikkada chinna rajyamaina Juda as I am sharing this with you some of you are feeling exactly my story father is telling at this time
ఇలా చెప్తూ పోతుంటే నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఫాదర్ గారు ఖచ్చితంగా నా గురించే, నా జీవితం గురించే మాట్లాడుతున్నారు. ఫాదర్ గారండి, మా చుట్టూ ఉన్న పరిస్థితి అంతా ఇలాగే ఉంది, ఇంకా చెప్పండి ఫాదర్, తర్వాత ఏం జరిగిందో చూస్తాం, సస్పెన్స్ లాగా ఉంచకండి ఫాదర్ అని మేము చూస్తున్నాం. ఫాదర్, ఎగ్జాక్ట్లీ ద సేమ్ సిచ్యుయేషన్ ఐ యామ్ గోయింగ్ త్రూ ఇన్ మై లైఫ్. కంటిన్యూ ఫాదర్, ఐ డోంట్ కీప్ ఇట్ ఇన్ సీక్రెట్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీ దగ్గరే ఒక ప్రశ్న అడగబోతున్నాను. ఐ యామ్ గోయింగ్ టు ఆస్క్ యు వన్ క్వశ్చన్. టు మైటీ కింగ్డమ్స్ ఆర్ కమింగ్ అగైన్స్ట్ వన్ స్మాల్ కింగ్డమ్. ఒక చిన్న రాజ్యం మీదకి రెండు భయంకరమైన శక్తివంతమైన రాజ్యాలు వస్తున్నాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వాట్ మస్ట్ ఐ డు నౌ? ఇప్పుడు నేను ఏం చేయాలి? కింగ్ ఆహాస్ విల్ టీచ్ యు బ్యూటిఫుల్ థింగ్. ఆహాస్ రాజు చక్కటి కథని మనకి బోధ నేర్పిస్తున్నారు. It's not a beautiful thing. It's a very, very dirty game he played. అక్కడ చక్కటి అందమంతమైన కథ నడిపించలేదు, కానీ ఒక భయంకర చెడు నాటకాన్ని అతను వేసి ఉన్నాడు. He goes to Assyria, the king. అక్కడ నుంచి ఆయన అసిరియా రాజు దగ్గరికి వెళ్తున్నారండి. Don't get confused. Syria you told, now you are talking Assyria, father. మీరు జాగ్రత్తగా గమనించండి, ఇప్పుడు దాకా సిరియా రాజ్యం అని మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడు అసిరియా రాజ్యం అని మాట్లాడుతున్నారు. ఏంటి, సిరియా ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అసిరియా. అసిరియాకి సిరియాకి తేడా ఉందండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో వన్ సైడ్ ద కింగ్ ఆఫ్ సిరియా, అనదర్ సైడ్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ కమింగ్ అగైన్స్ స్మాల్ జూడా. ఒక వైపు సిరియా రాజ్యము, మరొక వైపు ఇజ్రాయెల్ రాజ్యము, మరి చిన్న రాజ్యమైన యూదా మీదకి వస్తుండగా, అట్ దిస్ మోమెంట్ ఆహాస్ థింగ్స్, లెట్ మీ గో అండ్ అప్రోచ్ అనదర్ పవర్ఫుల్ కింగ్డమ్ విచ్ క్యాన్ క్రష్ సిరియా అండ్ ఇజ్రాయెల్, దట్ ఈస్ అసిరియా. ఇజ్రాయెల్ దేశ రాజ్యాన్ని, మరి సిరియా రాజ్యాన్ని చిత్త కొట్టగలిగిన ఒక గొప్ప, మహా గొప్ప శక్తికరమైన రాజ్యమైన అసిరియా రాజ్యానికి నేను వెళ్ళి సంప్రదిస్తాను అని యూదా రాజు అనుకుంటున్నాడు. ఇలా దేశము రాజులందరూ ప్లాన్ చేస్తూ వణుకుతున్న సమయంలోనే వారి మధ్యలో ఒక ప్రవక్త అడుగు పెడుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. గివ్ ఎ మైటీ హ్యాండ్ టు ద లార్డ్ అమిడ్స్ ఆల్ ద పీపుల్, ఆల్ ద కింగ్స్ ఆర్ ప్లాటింగ్ అగైన్స్ట్ ఈచ్ అదర్. అట్ దట్ టైం ఎ గ్రేట్ ప్రొఫెట్ ఇస్ కమింగ్ ఇన్ బిట్వీన్ దెం. మీలో చాలా మంది నాతో పాటు ఏకీభవించి చెప్తారు. You all, so many of you, will just accompany with me and say these things. Whenever you are troubled, nu eppudaithe shramalo unnavo, whenever you are shaken, nu eppudaithe nu kadalinchabaddavo, when you feel nowhere to turn to, ettu vaipu tirigalo teliyani paristhithilo nu unnappudu, sometime when you came to Muttangi, okokka sari Muttangi ki vachinappudu kudanu, and when you came on a Sunday service, ilante adivara sabalaku vachinappudu, maybe the message that preachers were preaching here, ఇక్కడ ప్రసంగికులు మీకోసం ప్రవచనాలు చెప్తున్నారు, ప్రసంగాలు చెప్తున్నప్పుడు దట్ టచ్డ్ యువర్ లైఫ్, అది నీ జీవితాన్ని తాకింది. ఎంతమంది అంటే అలా తాకిందో ఒకసారి చేతులెత్తి చేతులూపి అవును ఫాదర్ అని చెప్పండి. హౌ మెనీ ఆఫ్ యు హావ్ ఎక్స్‌పీరియన్స్డ్ దట్ గాడ్ స్పోక్ త్రూ మీ త్రూ ద ప్రీచర్స్? వేవ్ యువర్ హ్యాండ్స్, రైజ్ అప్ యువర్ హ్యాండ్స్ అండ్ వేవ్ యువర్ హ్యాండ్స్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే వారం వారం తర్వాత ఎవరో ఒక వ్యక్తిని దేవుడు ఇక్కడ ఎన్నుకొని మీ మధ్యలో ప్రవక్తలాగా వాడుకొని మీరు దేవుని కోసం నిలబడాలని, దేవుడు తప్పక వస్తాడని మీతో చెప్పటానికి ఈ నాలుగు వారములు దేవుడు మిమ్మల్ని సిద్ధం చేశాడు. మీరు తప్పక గెలుస్తారు. గట్టిగా చెప్పండి. That is why every week, every Sunday after Sunday, God selects and elects and places the preachers here so that through them God will speak his word and strengthen you. And remember, you are the winner. When I was in Warangal, in a place called Jeevadhara Divine Retreat Center. ఎప్పుడైతే నేను వరంగల్ ప్రాంతంలో ఉన్న జీవధార రిట్రీట్ వడకం కేంద్రంలో నేను ఉన్నప్పుడు, one lady came and testified like this. ఒక సహోదరి ఇలా వచ్చి సాక్ష్యం చెప్తూ ఉన్నారు. Maybe some of you will not tell now. After some years, you will tell me this kind of testimony. She shared with me. ఇలాంటి సాక్ష్యం బహుశా ఇప్పుడు ఇప్పుడల్లా ఈ రోజుల్లో మీరు చెప్పకపోయినా కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా చెప్తారు. ఆమె ఈ విధంగా చెప్తుంది. షీ టోల్డ్ మీ ఫాదర్, ఎవ్రీ ఫ్రైడే ఐ కమ్ టు లిసన్ టు గాడ్స్ వర్డ్. ప్రతి శుక్రవారం ఫాదర్ గారండి దేవుని వాక్యం వినడానికి నేను వస్తూ ఉన్నాను.
ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు ట్రావెల్ ఆల్ ద వే టు కమ్ టు జీవధార. జీవధారకి రావడానికి అంత సులువైనది ఏమీ కాదు, చాలా కష్టం నాకు. ద మోమెంట్ ఐ కమ్ అండ్ సిట్ దేర్, ఎప్పుడైతే నేను వచ్చి అక్కడ కూర్చుంటానో, ఎవ్రీ టైమ్ ఐ కమ్ క్రైయింగ్ బికాస్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అట్ హోమ్ విత్ మై హస్బెండ్, నా భర్తతో జరుగుతున్న పరిస్థితిని బట్టి నేను కన్నీటితో వస్తూ ఉంటానో, there's nobody to support me, evvaru nan support cheyadaniki evvaru leru, the man who told me good times and bad times I will be with you, he doesn't support me, manchi samayalo kashta samayalo neetho nen untanana vyakti natho undatam ledu, one side I have problem with my sons, oka vaipu na biddalato naku shrama, another side I have problem with my husband, maroka vaipu na bhartato shrama, another side I have sickness in my body, maroka pakkana shariramlo anarogyam undi, exactly like Ahaz's situation, ilage Ahaz paristhiti ye vidhanga undo aa vidhangane, one side a mighty army Syria, oka pakkana shaktivantamaina sainyamato unna Syria rajyam, another side a mighty army Israel, maroka vaipu bhayankaramaina sainyamato mari Israel rajyam, the whole nation was trembling, mottam rajyam anta kuda onukuto undi, their faith was shaken, vala vishwasam kadilinchabadindi, they lost hope in God, devullone నిరీక్షణ కోల్పోయారు, దే వెంట్ టు ద కింగ్, వాళ్ళు రాజు దగ్గరికి వెళ్తున్నారు, కింగ్ షుడ్ హావ్ గాన్ టు గాడ్, ఆ రాజు దేవుడి దగ్గరికి వెళ్ళవలసింది, బట్ దెన్ కానీ at this moment Isaiah the prophet comes, అక్కడ యెషయా ప్రవక్త వస్తున్నాడు, let me finish that story in Varangal, నేను ఆ వరంగల్ కథను ముగించాలనుకుంటున్నాను, ఆమె చెప్తే she used to tell me father the moment I come and sit there, ఎప్పుడైతే ఫాదర్ గారండి ఏ నిమిషం అయితే నేను వచ్చి అక్కడ కూర్చుంటానో, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, ఇక నాకు లాభం లేదు బ్రతికి అని చెప్పుకుంటూ కూర్చుంటాను, ఐ విల్ డై, ఐ విల్ డై, దర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ మై లివింగ్, దట్ ఈస్ వే ఐ కమ్ అండ్ సిట్ దేర్, దట్ మోమెంట్ యు విల్ స్పీక్ ద వర్డ్ విచ్ ఎక్సైట్లీ అస్ ఐ ఆమ్ గోయింగ్ త్రూ యూ వుడ్ బి స్పీకింగ్, దెన్ ఎవ్రీ టైమ్ ఐ వాంట్ టు కమిట్ సూసైడ్ యువర్ టాక్ విల్ స్టాప్ మీ, దాట్ వాస్ అ ప్రాఫెసీ ఇన్ మై లైఫ్ దట్ మేడ్ మీ టు సర్వైవ్ ఫర్ లాస్ట్ వన్ ఇయర్ ఫాదర్, నవ్ యూఆర్ గోయింగ్ టు ముత్తంగి ఫాదర్ ఐ విల్ ఐ సర్వైవ్ షీ ఆస్క్ మీ లైక్ దట్, నేను ఎప్పుడైతే వచ్చి కూర్చుంటానో మీ వాక్యము నా పరిస్థితి ఏ విధంగా నేను అనుభవిస్తున్నానో నా పరిస్థితి అనుసరించిన మీ వాక్యం ఆ వాక్యం నన్ను బలపరిచి చచ్చిపోదామనుకుంటున్నా, నేను ఈ రోజు వరకు జీవంతో ఉండగలుగుతున్నాను, చచ్చిపోవాలన్న ఆలోచన నేను మానవేసుకున్నాను, మీరు ముత్తంగి వెళ్తున్నారు ఫాదర్ మరి నేను ఎలా జీవించాలి, సేమ్ థింగ్ హ్యాపెన్డ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఆహాజ్, ఆహాజ్ రాజ్య జీవితంలో కూడా ఇలాగే జరిగిందండి, టోటలీ కన్ఫ్యూజ్డ్, పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోయాడు, హి ఫీల్స్ అలోన్, ఆయన ఒంటరిగా అనుకుంటున్నాడు, ఒంటరివాడు అయిపోయాడు, మై నేషన్ ఇస్ ఎ స్మాల్ నేషన్, నా రాజ్యం చిన్న రాజ్యము, టు బిగ్ ఆర్మీస్ ఆర్ కమింగ్ అగైన్స్ట్, రెండు పెద్ద రాజ్యాలు నా మీదకి దండెత్తుకొని వస్తున్నాయి, గాడ్ సీస్ ఫ్రమ్ హెవెన్ ది సిచువేషన్, ఆ పరిస్థితిని పరలోకం నుండి దేవుడు చూస్తూ ఉన్నాడు, హి రైసెస్ అప్ ఎ మ్యాన్ కాల్డ్ ఐసాయా, యెషయా అన్న ఒక వ్యక్తిని ఆయన అక్కడ లేపుతూ ఉన్నాడు, ఐసాయా గో దేర్, యెషయా అక్కడికి వెళ్ళయ్యా, స్పీక్ దిస్ ప్రొఫెసీ, ఈ ప్రవచనాన్ని వాళ్ళతో మాట్లాడు, టెల్ ఆహాజ్, ఆహాజ్ తో ఈ విధంగా చెప్పు, డోంట్ లుక్ ఫర్ అనదర్ మైటీ ఆర్మీ అసిరియా, అసిరియా అన్న ఒక గొప్ప రాజ్యం వైపు నీకు చూడవద్దు, సైన్యం వద్దు చూడవద్దు, దట్ మ్యాన్ కెనాట్ సేవ్ యు, ఆ వ్యక్తి నిన్ను రక్షించలేడు, యు విల్ బికమ్ ఎ స్లేవ్ టు దట్ పర్సన్, ఆ వ్యక్తికి నువ్వు బానిస అయిపోతావు, హు మేడ్ యు ఎ కింగ్, నిన్ను రాజుగా ఎవరు చేశారు, హు అనాయింటెడ్ యు, నిన్ను ఎవరు అభిషేకించారు, ఫ్రమ్ వేర్ యు కేమ్, అసలు ఎక్కడి నుంచి వచ్చావు, హు పుట్ యు ఇన్ దట్ థ్రోన్, ఆ పరిస్థితి ఆ సింహాసనం మీద ఎవరు కూర్చోబెట్టారు, యు హావ్ ఫర్గాటన్ దట్ గాడ్, నువ్వు ఆ దేవుని మర్చిపోతున్నావా, దట్ మోమెంట్ ఇస్ ద ప్రొఫెసీ, the first prophecy of Christmas, aa modati maatane modati pravachana Christmas pandugaki, Isaiah chapter 7 verse 14 is given at this time, aa samayamlo Yeshaya grantham 7 adhyam 14th vachanam mari pravachanam laga ivabadindi, he will become a sanctuary, a stone one strikes against, Isaiah chapter 7 verse 14, Yeshaya grantham 7 Therefore the Lord himself will give you a sign. Therefore the Lord himself will give you a sign. Devude is Look, the young woman is with child and shall bear a son. Now listen to this carefully. Young woman is with a child. జాగ్రత్తగా గమనించండి, కన్యక యవ్వనస్థురాలు
ఒక శిశువుని కనబడును. Yes. And shall name him Emmanuel. Yes. He shall eat curds and honey. Yes. By the time he knows how to refuse the evil and choose the good. Yes. For before the child knows how to refuse the evil and choose the good. Before the child even chooses the evil and good, the land before those two kings you are dread will be deserted. I don't know whether you understood in English now. Now let us read that in Telugu. Yes. ప్రభువే మీకొక గుర్తును చూపించును. ప్రభువే నీకొక గుర్తును చూపించును. గట్టిగా చప్పట్లు కొట్టండి. Give a mighty hand to the Lord. I am sure all those who are watching this program in Catholic Hub TV program, what was read in English, you heard it. It's a beautiful promise. God says, don't surrender to them. దేవుడు చెప్తున్నాడు వాళ్ళకి నువ్వు లొంగిపోవద్దు అని చెప్తూ ఉన్నాడు. God is going to give you a sign. దేవుడు ఒక సూచన నినికిస్తూ ఉన్నాడు చెప్తున్నాడు. What is that sign? ఆ సూచన ఏంటండి? యువతి గర్భవతి అయి ఉన్నది. The young woman will bear a child and conceive. యువతి గర్భవతి అయి ఉన్నది. ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. హల్లెలూయా. 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 ప్రభు ప్రవక్తను పంపించి ఆహాసుతో చెప్తున్నాడు, నీవు ఏనాడు కూడా ఆ శత్రు చేతిలో చిక్కకూడదు, నేను ఉన్నాను, నేను పోరాడతాను. God is sending prophet to the king Ahaz and saying, never and ever surrender to that enemy, that king. I am with you and I will be with you. ఎంత మంది శత్రువులు నీకు విరుద్ధంగా వచ్చినా నేను, నా పేరు ఇమ్మానుయేలు, దేవుడే మీతో ఉండి మీ కోసం పోరాడతాడు. No matter how many of enemies come and attack you, but my name is Emmanuel. Emmanuel is, I am with you. Did Ahaz listen to this suggestion? ఈ మాటలు ఆహాజ్ రాజు విన్నాడండి. You know what Ahaz said? ఆహాజ్ ఏం చెప్తున్నాడు తెలుసా? I will never test my God. నేను దేవుణ్ణే నమ్మను. I will never test my God. నా దేవుణ్ణి నేను పరీక్షించను. Praise the Lord. Praise the Lord. When I read this, I thought really Ahaz is a good king. నేను ఇది ఎప్పుడైతే చదివానో ఆహాజ్ చాలా మంచివాడు అని అనుకున్నానండి. దేవుడు దేవుణ్ణి పరీక్షించను అని చెప్తున్నాడు కదా, మంచివాడు అని అనుకున్నాను. I thought he said that he's not testing God, then I thought he's a good person. But God hated this king. కానీ దేవుడు ఆ మాటని ద్వేషించాడు. Even though prophet went there. ప్రవక్త అక్కడికి వెళ్ళినప్పటికీ, ఈవెన్ దో ప్రాఫెట్ సెడ్ గాడ్ విల్ బి విత్ యు, ప్రవక్త దేవుడు నీతో ఉంటాడయ్యా అని చెప్పినప్పటికీ, దిస్ మ్యాన్ వెంట్ అండ్ సరెండర్డ్ బిఫోర్ అసిరియా, ఆ వ్యక్తి వెళ్ళి అసిరియా రాజుకి పూర్తిగా లొంగిపోతున్నాడు. చరిత్రం పలుకుతుంది జీవితాంతం యూదా ప్రజలు ఈయన వారికి బానిసులుగా వాళ్ళు క్రింద పనిచేసే పరిస్థితికి వాళ్ళు చేరారు. హిస్టరీ సేస్ దట్ లైఫ్ టైమ్ దిస్ జూడా కింగ్డమ్ ఆఫ్ జూడా బికేమ్ ద స్లేవరీ టు ద ఆహాస్ కింగ్. మనం కూడా మన జీవితం, మనము కూడా మన జీవితంలో ఎన్నోసార్లు దేవుని వదిలిపెట్టి, దేవా ఈ తాయెత్తులు ఈ మంత్రకాలు ఇక్కడ అక్కడికి వెళ్ళి మనము ఓడిపోయినటువంటి రోజులను బట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రభు చెప్తున్నాడు, ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళాలని అక్కర్లేదు, నేనే మీకోసం పోరాడబోతున్నాను. ఆమేన్. మైట్ బి వి ఆల్సో ఎట్ మెనీ టైమ్స్ లెఫ్ట్ ద లివింగ్ గాడ్ అండ్ వెంట్ బ్యాక్ టు ద బ్లాక్ మ్యాజిషియన్ అండ్ సోర్సరీ అండ్ ఫర్గాట్ ఎవ్రీథింగ్, అండ్ యాస్ ఎ గిఫ్ట్ ఆఫ్ దిస్ క్రిస్మస్ గాడ్ సేస్, ఐ యామ్ విత్ యు, ఐ విల్ ఫైట్ ఫర్ యు అండ్ ఐ విల్ స్టాండ్ ఫర్ యు. చేతులు పైకి లేపి చెప్పండి. లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ అండ్ అందరూ ఒకసారి నిలబడండి. Shall we all stand once? ఆహాసు ప్రవక్త, ఆహాసు రాజు వలె మన జీవితంలో దేవుని మాటని తిరస్కరించకుండా దేవునితో నిలబడతామని మాట ఇవ్వండి. Rising up, let us give a word to the Lord. Lord, not like King Ahaz, Lord, we will not violate you and we'll stand for you, Lord. Because of Ahaz, he and the whole kingdom became a slavery. ఆహాజ్ రాజు పని చేసే పనికి రాజ్యం మొత్తం కూడా బానిసత్వంలోకి వెళ్ళిపోయింది. దేవుడే ఉంటానని వాగ్దానం చేశాడు. God said, I will be with you. దేవుడే పోరాడతాడని వాగ్దానం చేశాడు. God promised that I'll fight for you. దేవుడు చెప్పాడు, నేను మీతో ఉన్నాను, ఎవ్వరితో సరెండర్ కాకూడదు. And God said, never surrender to anyone because I am with you. ఇప్పుడు చేతులు పైకి లేపి చెప్పండి, ప్రభువా ఇన్నాళ్ళు నా జీవితంలో ఏ దుష్ట శక్తులకు సరెండర్ అయిపోయానో ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో నాకు విడుదల కావాలి, యుద్ధము నీదే ప్రభువా. Raising up your hand, say to that Lord,
Lord, what for all the things what I have forgotten you and went back to the all black magicians and sorcerers and so many things. Lord, today I want to say that fight belongs to you, O Lord. Lift up your hands and clap your hands and say, O God, no king can redeem me. You are the King of Kings. You are the Lord of Lords. చేతులు పైకెత్తి చెప్పండుగొట్టు ప్రభుతో చెప్పండి ప్రభా నువ్వే రాజులకు రాజు ఈ లోక రాజులు ఎవరు కూడా నన్ను రక్షించలేరు. గట్టిగా చెప్పండుగొట్టు చెప్పండి. Give a mighty hand to the Lord and say. యుద్ధము నీదే ప్రభువా. Lord, fight belongs to you, Lord. No king can redeem me. ఏ రాజు కూడా నన్ను విమోచించలేడు. No king can bring us victory. ఏ రాజు కూడా నాకు విజయం సాధించి పెట్టలేడు. You are the great king. నువ్వు గొప్ప దేవుడవు. The angel came and said, the king of David, sing king that came up top, son of David, out of his kingdom there will not be end, there will be endless peace. దావీదు రాజవంశం నుండి వచ్చిన వ్యక్తికి అది సమాప్తము లేదు, శాంతి సమాధానము ఎల్ల వేళలా ఉంటాయని దేవదూత చెప్పింది. దావీదు వంశంలో పుట్టినటువంటి కుమారుడు రాజుగా మారిపోయి ఆయన అంత్యమునకు ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. ఆయన శాశ్వతుడైన రాజు అని ప్రకటించిన ఆ యేసు ప్రభు రాజాది రాజుగా పరిపాలించే దేవుడుగా విడుదలనిచ్చే దేవుడుగా విజయం ఇచ్చే దేవుడుగా మీ మధ్యలో దిగి వచ్చే క్రిస్మస్ ఈ సంవత్సరం జరగాలని గట్టిగా చప్పట్లు కొట్టండి. That is prophesied by the angel of God, that same God. Let him live amongst us. Give a mighty hand to the Lord and say, Rajulu manake ubaru leru, surulu manake ubaru leru. 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 Sainyamunaku adhipati aina Yehova mana anda. Sainyamunaku adhipati aina Yehova mana anda. Yuddhamu Yehova de, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఆహాసు రాజులాగా మీకు కలుగుతున్న ప్రతి యుద్ధములో రాజాది రాజుగా యేసు ప్రభు వచ్చి మీకు జయం ఇస్తాడని నమ్మకం ఉంటే గట్టిగా చప్పట్లు కొట్టి పాడండి. The God of God will come and help as he helped the king Ahaz. If you believe, clap your hands and sing for the Lord. Rajadi Raja, Yesu Raja, Ranai Unnavada. Rajadi Raja, Yesu Raja, Totra. Ranai Unnavada. Rajadi Raja, Yesu Raja, Rajadi Raja. రాజాది రాజా యేసు రాజా రానై ఉన్నవాడ. రాజాది రాజా యేసు రాజా రానై ఉన్నవాడ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. చేతులది చప్పట్లు కొడుతు లిఫ్టింగ్ అప్ యువర్ హ్యాండ్స్ క్లాపింగ్ యువర్ హ్యాండ్స్. ఓ గాడ్, వీక్ ఆఫ్టర్ వీక్ యు ఆర్ ఎన్కరేజింగ్ us, యు ఆర్ టెల్లింగ్ us యు హావ్ కమ్ టు బ్రింగ్ విక్టరీ as కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. ప్రతి వారం తర్వాత వారం మమ్మల్ని ప్రోత్సహిస్తూ దేవాది దేవా నువ్వు రాజులకు రాజు అని ప్రభులకు ప్రభు అని మాకు చెప్తున్న దేవా నీకు వందనాలు. ఎరికో గోడలు అడ్డు వచ్చిన ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు అడ్డు వచ్చిన ఎర్ర సముద్రము ఎదురైనా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండా. సైన్యములకు అధిపతి
చేతులది చప్పట్లు కొడుతూ లిఫ్టింగ్ అప్ యువర్ హ్యాండ్స్ క్లాపింగ్ యువర్ హ్యాండ్స్ ఓన్లీ ఫ్యూ మోర్ డేస్ టు గో ఫర్ క్రిస్మస్ కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి క్రిస్మస్ పండుగకి వి ఎక్స్‌ప్రెస్ అవర్ ఫెయిత్ ఇన్ ద లార్డ్ నువ్వు యొక్క దేవుడి పట్ల ఉన్న విశ్వాసాన్ని ప్రదర్శించుకో హిస్ ఎ మైటీ గాడ్ ఆయన గొప్ప దేవుడు I will not surrender before the men and women and the evil power of this world like Ahaz. నేను ఒక అహాబ్ రాజుగా ఏ స్త్రీకి గాని పురుషుడికి గాని ఏ లోకపు యొక్క అంధకార శక్తులకు గాని నేను లొంగను. నీవు నాకు చాలును యేసు రాజా. నీవు నాకు చాలును యేసు రాజా. ఆమేన్. నీవు నాకు చాలును యేసు రాజా. నీవు నాకు చాలును యేసు రాజా. శరణమయ్యా నీవే నాకు అభయమయ్యా నీవే నాకు శరణమయ్యా నీవే నాకు అభయమయ్యా యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే Lift up both the hands of yours. Every time you surrendered before the enemy of God, before the wicked spirits, ask pardon and forgiveness today. ఒక వేళ లోక అంధకార శక్తుల ఎదుట లోక మనుషుల చేత ఏదో ఒక రూపంలో తెలుసో తెలియకో నువ్వు లొంగిపోయినట్లయితే రెండు చేతులు పైకెత్తి దేవా నన్ను క్షమించు అని క్షమాపణ కోరుతావా దేవుని ఎదుట. As you lift up your both the hands up your hands rendu chethulu paigettu undaga close your eyes kallu mooskandi maybe your situation is like the life of ahaz ahaz lanti paristhiti ni jeevithamlo unnademo all kinds of trouble surrounding you your family rakka rakamaina shramalu ninnu ni kutumbanni patti peedustunnayemo you become so small before those mighty evil power that is going to come and haunt you like that అంధకార శక్తులకు ప్రభావం నిన్ను పట్టుకొని పీడిస్తుంటే బహుశా వాటన్నిటి ముందు నువ్వు చాలా చిన్నగా అయిపోయావేమో. ఆహాజ్ సరెండర్డ్ బిఫోర్ అసిరియా. అసిరియా రాజు దగ్గరికి వెళ్ళి ఆహాజ్ తనని తను అర్పించుకున్నాడు. గాడ్ సెంట్ ప్రాఫెట్. God sent the prophet. దేవుడు మరి ప్రవక్తను పంపించి ఉన్నాడు. In spite of that, Ahaz did not listen to him. ఆ ప్రవక్తని పంపించినప్పటికీ కూడా మరి ఆహాజ్ రాజు మాట వినలేదు. Every Sunday, like a prophecy, God is speaking to you. ప్రతి ఆదివారం ఒక ప్రవచన రూపంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. God will fight for you. దేవుడు నీతో యుద్ధము చేస్తున్నాడు. God will take control of every situation in your life. నీ జీవితంలో ఎదుర్కొన్న ప్రతి పరిస్థితిని తన ఆధీనంలో ఉంచుతూ ఉంటాడు దేవుడు. Lift up your hands and say, Lord, my family is going through this situation, but I know you are enough for me. I will not surrender before any evil in the world, Lord. చేతులు పైకెత్తి ప్రభా, నేను నా కుటుంబం ఈ పరిస్థితి గుండా వెళ్తున్నా ప్రభా, కానీ నాకు తెలుసు నీవు ఉన్నావు. ఆ యొక్క శత్రువుకి మేము లొంగబోము ప్రభా. చేతులు ఎత్తితే దేవునికి సరెండర్ అయిపోతావు. చేతులు కట్టుకుంటే జీవితాంతం సైతానికి బానిసుడుగా మారిపోతావు. నిన్ను నీ కుటుంబాన్ని చేతులెత్తి దేవునికి అర్పించగా నీ పక్కన 10,000 మంది పడిపోయినా నీ గూడారమునకు ఏ హాని కలగకుండా ప్రభువే నీ తరపున యుద్ధం చేసే క్రిస్మస్ ఈ సంవత్సరం జరుగును గాక. Your family to the Lord. The Lord says even 10,000 fall beside you or 1,000 fall beside you when you do this Christmas, nothing will happen to you. Amen. And to your family. Lift up your hands and surrender every problem that you are going through right now. చేతులు పైకెత్తి నీ కుటుంబమును అనుభవిస్తున్న ప్రతి శ్రమను ప్రభువుకు సమర్పించుకుంటావా? Maybe your enemies are looking very strong people against you. బహుశా నీ శత్రులు నీ ఎదుట చాలా శక్తివంతంగా కనిపిస్తున్నారేమో. Maybe some of the enemy's tricks are affecting your family. You are thinking, will I come out of this problem?
ఈ శత్రువులు చేసిన కుయుక్తుల యొక్క పనుల వల్ల ఈ సమస్య గుండా నేను నా కుటుంబం బయటికి రాగలదా అని ఆలోచిస్తున్నావేమో. ఇన్ దిస్ సిచువేషన్ ఓన్లీ, ఈ పరిస్థితిలోనే గాడ్ ఈస్ గోయింగ్ టు బి బోర్న్ ఇన్ యువర్ ఫ్యామిలీ, దేవుడు నీ కుటుంబంలో జన్మించబోతున్నాడు. అండ్ వెన్ జీసస్ కమ్ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఎప్పుడైతే యేసు నీ జీవితంలోకి వస్తాడో, కుటుంబంలోకి వస్తాడో, హి విల్ ఎక్సర్సైజ్ లార్డ్షిప్ అపాన్ దట్ సిచువేషన్. నీ కుటుంబం పైన తన అధికారాన్ని, ప్రభుత్వ అధికారాన్ని చూపిస్తాడు. హి విల్ ఎక్సర్సైజ్ లార్డ్షిప్ అండ్ ఫైట్ ఫర్ యు అండ్ బ్రింగ్ విక్టరీ ఫర్ యువర్ ఫ్యామిలీ. ఆయన నీ కొరకు యుద్ధం చేసి నీ కుటుంబానికి విజయాన్ని దయచేస్తాడు. నమ్మే వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. దోస్ హూ బిలీవ్ గివ్ ఎ మైటీ హ్యాండ్ టు ద లార్డ్. దిస్ క్రిస్మస్ గాడ్ హింసెల్ఫ్ ఇస్ ఎనఫ్ ఫర్ మీ, హి విల్ ఫైట్ ఫర్ మీ. ఈ క్రిస్మస్ పండుగకి నాకు దేవుడు చాలు, ఆయన నా తరపున యుద్ధం చేస్తాడు. ఆమేన్ ఆమేన్. కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. డు యు బిలీవ్ వాట్ యు ప్రొఫెస్డ్? నువ్వు ఏదైతే పలికావో, ప్రవచించావో నువ్వు నమ్ముతున్నావా? డు యు బిలీవ్ వాట్ యు కన్ఫెస్డ్? నువ్వు ఏదైతే ఒప్పుకున్నావో దాన్ని నువ్వు నమ్ముతున్నావా? ద ఫస్ట్ రీడింగ్ ఆఫ్ టుడే ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎ రిఫ్యూసల్ ఫ్రమ్ ఆహాస్ టు అక్సెప్ట్ ద ప్రొఫెసీ ఆఫ్ గాడ్. మొదటి పట్టణం ద్వారా మనం చూసినట్లయితే మొదటి ప్రవచనం, దేవుడి నుండి వచ్చిన మొదటి ప్రవచనాన్ని ఆహాజు రాజు అంగీకరించక తిరస్కరించినట్టుగా మనం చూస్తున్నాం. ఇట్ టుక్ ప్లేస్ 650 years ago before Jesus was born. యేసయ్య పుట్టక మునుపు 650 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. సో ద ప్రొఫెసీ could not be fulfilled. అందుకనే ఆ ప్రవచనం అతనిలో నెరవేర్పులోకి రాలేదు. Who is the reason? కారణం ఏంటి? ఎవరు? Ahaz was not willing to take that prophecy to himself. తనకి ఆ ప్రవచనం తన సొంతం చేసుకోవడానికి ఆహాజ్ రాజు అంగీకరించుకోవటం లేదు. ఒకవేళ మీరు ప్రసంగం చెప్తే, నేను అక్కడ కూర్చుంటే నేను ఏం చేస్తానంటే, చెప్పిన ప్రవచనములన్నీ నా కోసమే, నా పరిచర్య కోసమే, తమిళనాడులో ఉన్న మా కుటుంబం కోసమే అని నేను అంగీకరించుకొని రాసి పెట్టుకొని ఈ సంవత్సరం లోపల అది జరిగినట్టు చూస్తాను. దానికి పేరు ప్రవచనం నెరవేరడం. ఇఫ్ ఓన్లీ ఐ విల్ సిట్ దేర్ అండ్ యు ఆర్ సిట్ స్టాండింగ్ హియర్ అండ్ ప్రీచింగ్ అండ్ ప్రొఫెసైజింగ్ దెన్ ఇమీడియట్లీ ఐ విల్ టేక్ ద పేపర్ అండ్ స్టార్ట్ రైటింగ్ దట్ ప్రొఫెసైజ్ ఫర్ మీ అండ్ ఫర్ మై ఫ్యామిలీ ఆల్ ద వే హూ ఇస్ ఇన్ తమిళనాడు అండ్ ఐ విల్ స్టార్ట్ రైటింగ్ అండ్ ఐ విల్ క్లెయిమ్ దట్ ప్రామిస్ ఫర్ మై సెల్ఫ్ అండ్ మై ఫ్యామిలీ. బికాజ్ ఆగస్ట్ డిడ్ నాట్ రిసీవ్ దట్ ప్రొఫెసీ. ఇన్ ఆహాజు ఆ ప్రవచన వచనాన్ని తన సొంతం చేసుకోలేదు, అంగీకరించుకోలేదు. ఈవెన్ ఎవ్రీ సండే సమ్ ప్రొఫెసీ మే బి గివెన్ టు యు. ప్రతి ఆదివారం మనకు కూడా చాలా ప్రవచనాలు ఇస్తుండవచ్చు. నాట్ ఓన్లీ సండే, ఆదివారం మాత్రమే కాదు, ద హోల్ వీక్ యు షుడ్ క్లెయిమ్ ఇట్. ప్రతి వారం, ప్రతి రోజు కూడా మనం దాన్ని పొందుకునేటట్టుగా చేసుకోవాలి, ప్రకటించుకోవాలి. Till it happens you should keep on claiming it. జరిగేంత వరకు, దాన్ని పొందుకునేంత వరకు మనం అడుగుతూనే ప్రకటించుకుంటూనే ఉండాలి. Isaiah chapter 55 verse 10 says every prophecy will be fulfilled. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, దేవుడు చెప్పిన ప్రతి మాట, ప్రవచనం నెరవేరి తీరుతుంది. వానయు మంచు పై నుండి కిందికి దిగి వచ్చి భూమిని తడిపినట్టు నేను పంపించిన ప్రతి వాగ్దానం నెరవేరే వరకు అది నిష్ఫలముగా తిరిగి రాదు అని ప్రభువు చెప్తున్నాడు. As the rain and snow comes down from the heaven and comes down and fulfills the work what they are accomplished with, in the same way the words that speaketh from the mouth of the Father the Lord will come into pass. Unfortunately, because Ahaz did not accept, it took 650 years late for the prophecy to happen. దురదృష్టకరమైన విషయం ఏంటంటే 650 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే ప్రవచనాన్ని మరి ఆహాజ్ రాజు అంగీకరించుకోలేకపోతున్నాడు. మీరు కూడా ప్రవచనమును అంగీకరించకపోతే మీ ఇంటిలో ప్రవచనములు నెరవేరటానికి చాలా టైం పడుతుంది. ఇఫ్ యు డోంట్ యాక్సెప్ట్ అండ్ క్లెయిమ్ ద ప్రామిస్ అండ్ ప్రొఫెసీ గాడ్ ఈస్ గివింగ్ టు ఫుల్ఫిల్ దట్ ప్రామిస్ అండ్ ప్రొఫెసీ ఇన్ యువర్ లైఫ్, ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ ఫర్ ద లార్డ్. ఆఫ్టర్ 650 years, 650 సంవత్సరాల తర్వాత, in the gospel of today, ee roju mari swartha vakyamlo, from heaven God saw a man, aa parlokam nundi devudu okka vyaktini chustunnadu. One man Ahaz refused, okka Ahaz raju tiraskarinchadu, and another man from heaven God saw a man waiting. Kani parlokam nundi okka vyakti ఎదురు చూడటము, ఎదురు చూస్తూ ఉండటము దేవుడు గమనించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో ఇన్ దిస్ ఎర్త్
somebody was getting ready. Lord, I am there, use me like that. ఈ భూమి మీద ఎవరో ఒక వ్యక్తి ప్రభా నేను సిద్ధంగా ఉన్నాను నన్ను వాడుకో ప్రభా అని తయారవుతూ ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరో ఈ రోజు సువిశేష పట్టణంలో మీరు విన్నారా? ఈ రోజు డిడ్ యు రియలైజ్ రికగ్నైజ్ హూ ఇస్ దట్ పర్టిక్యులర్ పర్సన్ ఇన్ ది గాస్పెల్ ఆఫ్ టుడే? హిస్ నేమ్ ఇస్ జోసెఫ్. ఆయన పేరే యోసేపు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇట్ ఇస్ సెడ్ గాడ్ విల్ బి లుకింగ్ ఫ్రమ్ హెవెన్ లుకింగ్ ఫర్ సంబడి ఫర్ జీసస్ టు కమ్ టు దిస్ వరల్డ్. ఈ పరలోకం నుండి దేవుడు ఎవరినో కానీ పంపించి యేసయ్యని లోకానికి తీసుకురావటమని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. గాడ్ నీడ్స్ అన్ ఇన్స్ట్రుమెంటాలిటీ ఆఫ్ సంబడి. దేవుడు మనిషి యొక్క ఒక కార్యాచరణ ఆయన చూస్తున్నాడు. కావాల్సి వస్తుంది ఆయనకి. వన్ మ్యాన్ సెడ్ నో ఐ డోంట్ వాంట్ దిస్ సైన్. ఒక వ్యక్తి చెప్తున్నాడు ఈ సూచన నాకు అవసరమే లేదు అని చెప్తున్నాడు. ఏ గుర్తుని చూపించినా సరే నాకు అక్కర్లేదు అని చెప్పేశాడు ఆహాజ్. ఐ డోంట్ వాంట్ ఎనీ టు సీ ఎనీ సైన్ ఐ డోంట్ వాంట్ సెడ్ ద కింగ్ ఆహాజ్. పరలోకం నుండి దేవుడు చూశాడు ఒక మనిషిని కింద వెయిట్ చేస్తున్న ఒక వ్యక్తిని. ఫ్రమ్ ద హెవెన్ గాడ్ సా వన్ పర్సన్ ఆన్ ది ఎర్త్ గెట్టింగ్ రెడీ. నౌ వి ఆర్ గోయింగ్ టు రీడ్ అబౌట్ హిమ్ మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 1 verse 18 onwards. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుండి ఆ వ్యక్తి గురించి మనం చదవబోతున్నాం. For the sake of those who are watching this program all over the world and those who are wanting going to watch later, it will be read in both the languages. ఎందుకంటే ఈ యొక్క మరి పఠనాలు ఇవన్నీ కూడా ఎవరైతే టీవీ ఛానల్ ద్వారా మరి కాథలిక్ ద్వారా చూస్తున్నారో ఇప్పుడు చూస్తున్నారో తర్వాత చూడబోతున్నారో రెండు ఆంగ్లంలో తెలుగులో మరి చెప్పబడుతుంది చదవబడుతుంది. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 1 వర్స్ 18 అండ్ 19. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 19 వచనాలు. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహమైనది. కానీ వారు ఇరువురూ కాపురము చెయ్యకముందే పవిత్రాత్మ ప్రభావము వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. ఇది ఈనాటి సువిశేష పట్టణం. దీనిలో లోతైన సత్యములు ఉన్నాయి. ఇంగ్లీషులో చదివిన తర్వాత దానికి వివరిస్తాను. This is the gospel of today. There are hidden secrets. After reading English, I will just explain what exactly it is. Now, the birth of Jesus, the Messiah, took place in this way. Hello, please repeat those who understand English. In this way. In this way. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. You know what the Bible says? Jesus was not born the way people wanted. In this way, Jesus had to be born. ఇది పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? ప్రజలు కోరిన రీతిగా యేసయ్య పుట్టలేదండి, కానీ ఈ రీతిగా యేసయ్య పుట్టాడని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడు పైనుండి మెరుపుల వలే ఉర్రుముల వలే సినిమాలు చూస్తాం కదా, హీరో దిగి వస్తాడు, అలా దిగి వస్తాడని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. మెస్సయ్య అంటే గంభీరమైన వ్యక్తి, ఒక గొప్ప రాజాలాగా దిగి వస్తాడు అని ప్రజలు ఎదురు చూస్తుంటే ప్రభు చెప్తున్నాడు ఈరోజు పట్టణంలో అట్లా కాదు, యేసుప్రభు ఇలాగే రావాలి, ఈ కన్ఫ్యూషన్లే రావాలి, ఈ అయోమైన పరిస్థితుల్లోనే రావాలని దేవుడు వివరిస్తున్నాడు. అందుకే ఇంగ్లీష్ బైబిల్ ఏమంటుందంటే హీ వాజ్ బార్న్ ఇన్ దిస్ వే. Many people think that like thunder and all sorts of noises that God has to come from heaven and he is Messiah and he has to be strong like that. But Bible says he this all confuses he has to come in this way he has to come. What is that way? Amidst all kinds of confusion Jesus had to come. అయోమయమైన పరిస్థితుల నుండి యేసయ్య పుట్టాడండి. ఆ అయోమయమైన పరిస్థితి ఎక్కడ వచ్చింది తెలుసా? ఒక కుటుంబంలో వచ్చింది. ఫ్రమ్ వన్ ఫ్యామిలీ దట్ కన్ఫ్యూజ్డ్ సిట్యుయేషన్ హస్ కమ్. ఇవన్నీ ఎందుకు మీకు చెప్తున్నానంటే మీ కుటుంబం కూడా అయోమయమైన పరిస్థితులు ఉండవచ్చు. దానికి ఆన్సరే ఈ రోజు సువిశేష పట్టణం. మైట్ బి అవర్ ఫ్యామిలీస్ ఆర్ ఆల్సో ఇన్ ఎ కన్ఫ్యూజ్డ్ సిట్యుయేషన్ అండ్ వి ఆర్ ఆల్సో ఫేసింగ్ అండ్ గోయింగ్ త్రూ సచ్ సిట్యుయేషన్. దట్ ఇస్ వాట్ టుడే వి ఆర్ గోయింగ్ టు టీచ్ ఆల్ దిస్ థింగ్స్. ఇంగ్లీష్ బైబిల్ ఇస్ వెరీ క్లియర్. ఆంగ్లంలో చాలా స్పష్టంగా రాయబడింది. జీసస్ వాస్ బోర్న్ దిస్ వే. యేసయ్య ఈ రీతిగా జన్మించాడు. ఇమిడియట్లీ ఆఫ్టర్ దట్ వాట్ ఇస్ మెన్షన్డ్? అక్కడ తర్వాత ఏం రాయబడింది? టోటల్ కన్ఫ్యూషన్.
టోటల్ కన్ఫ్యూషన్ మొత్తం అయోమయమైన పరిస్థితి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా 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 హల్లెలూయా. భర్తకు రాబోయే భార్య ఆల్రెడీ గర్భిణీ స్త్రీగా ఉన్నది, ఒక్కసారి ఆలోచించండి. The woman who is supposed to become the wife in few days is already conceived and pregnant. Just imagine what is going through there. Praise the Lord. Praise the Lord. Oka vela meeku kodukuku raaboye kodalu aa paristhilo oka vela pennliki siddhamai mee intiki vaste meer em antaru aalochinchukondi. If your daughter-in-law who is supposed to come as a wife to your son comes in the same situation as a pregnant woman, what are you going through? Let's just read that imagine. In English. When his mother Mary had been engaged to Joseph, but before they lived together, she was found to be with a child from the Holy Spirit. వాళ్ళిద్దరు కలిసి బ్రతికే లోపలే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆమె గర్భవతి అయి ఉన్నది. Not the way we want Jesus will come to this world. నీవు ఆలోచించినది ఆశించిన రీతిలో యేసయ్య లోకానికి రాడండి. Sometimes young girls come and tell me like this. కొంతసార్లు యవ్వనస్తులు యవ్వనస్త్రాలు ఈ విధంగా నా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు. తెలుగులో చెప్తే ఇంకా బాగుంటుంది. చెప్పండి. If I speak in English then Telugu you will understand better. Praise the Lord. Praise the Lord. You know వాళ్ళు ఏమంటారంటే, స్వామి ఫాదర్ గారండి, ఏ అబ్బాయి హైట్ వెయిట్ కులము మతము జాతి కరెక్ట్గా మ్యాచ్ అయినటువంటి ఆయన దొరికాడు స్వామి, కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, మీరు ఒప్పించాలి, ప్రార్థన చేయండి ఫాదర్ అని కొంతమంది అమ్మాయిలు ఇక్కడికి వచ్చి నాతో మాట్లాడుతూ ఉంటారు. Jesus did not come in that manner. యేసయ్య ఆ రీతిగా రాలేదండి. Total confusion between Mary and Joseph. మరియ తల్లి యోసేపులు జీవితాల్లో పూర్తిగా అయోమయమైన పరిస్థితి. Before she they come together to form the marriage, already the woman is pregnant. కుటుంబ వ్యవస్థను స్థాపించే లోపలే ఆమె గర్భవతి అయినది. Just imagine this. ఒక్కసారి ఊహించండి అసలు. And that to such a righteous man. ఎంత అది కూడా ఒక నీతిమంతుని జీవితంలో జరిగింది ఇది. Matthew chapter 1 verse 19 says Joseph was a righteous man. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం చెప్తుంది యోసేపు నీతిమంతుడు. ఒకవేళ మనం పాపం పొరపాటు చేసి ఉంటే మనకు అలాంటి జరిగితే నేను చేసిన పొరపాటు కూడా జరిగిందని మనం ఒప్పుకుంటాం. Supposing if this sort of situation is happening to us because we committed sin or something, we will think yes, because we have committed sin this might happen to us. Righteous man. నీతిమంతుడండి. He never committed any sin all his life. జీవిత కాలంలో ఒక్కసారి కూడా పాపం చేయలేదు. Joseph could have looked up to heaven and said, Lord, what did I do? Why is such a wife in my life? యోసేపు పరలోకం వైపు చూసి, తండ్రి నేను ఏం తప్పు చేశాను, నాకు ఇలాంటి భార్యను ఇస్తున్నావయ్యా అని అనుండవచ్చు. లోకమంతా తిని తాగి స్త్రీ పురుషుల వ్యామోహములతో ఆడుకుంటున్నప్పుడు నీతిమంతుడిగా బ్రతికిన నాక ఇలాంటి భార్య రావాలని ఏడ్చి ఉంటాడు. Whole world is eating and drinking and making money, going out of the lustful world and committing adultery, but everyone happy, but I am righteous, and for to me such thing situation is happening. For such a righteous man, why this confusion in my life? Inta manthi neethi mantriki inta ayomaina paristhiti enduku? In Psalm 34 verse 19 and 20 we read like this. కీర్తన 34:19-20 వచనాలు మనం ఈ విధంగా చదువుతున్నాం. మీలో కొంతమంది ముత్తంగికి వచ్చిన తర్వాత ముత్తంగికి వస్తే, లేకపోతే ఇంకొక కల్వరి టెంపుల్కి వెళితే, లేకపోతే ఇంకొక ప్రసంగికుడి దగ్గరికి వెళితే అన్ని బాగా జరగాలి, అప్పుడే దేవుడు ఉన్నాడు అని మనం అనుకుంటాం. We always think that we are coming to Muttangi or going to Calvary temple or any other churches or any centers, we since we are coming to all these things and making all sorts of exercises, so nothing must hurt us and nothing bad has to happen in our life. Baga vinandi, meeru entaga devuni daggariki velli gattiga devuni kosam sakshiga nilabadalani eduru chustunaro, parikshalu tappadu. As long as you want to stand as a testimony and witness to the Christ, testing is compulsory and you cannot avoid it. Without a test, Jesus cannot be found.
పరీక్ష లేకుండా యేసయ్య పుట్టలేడు. నేను చెప్పలేదు, బైబిల్ చదవండి. కీర్తన 34:19-20. Psalm 34:19-20. Many are the afflictions of the righteous person. నీతిమంతుకి ఆపదలు అనేకములు. But the Lord rescues them from all of them. కాని దేవుడు వాటన్నిటి నుండి వారిని తప్పించును. 34వ కీర్తన 19:20 మళ్ళీ ఒకసారి చదువుదాం. Psalm 34:19-20 we shall read again. పుణ్యపురుషుని చాలా ఆపదలు చుట్టుముట్టును. హలో, పక్కన ఉన్న వ్యక్తిని చూసి చెప్పండి, పుణ్యపురుషులను చాలా ఆపదలు చుట్టుముట్టును. ఆపదలు కాదు, చెప్పండి, చాలా ఆపదలు. నాకు తెలుగు రాదు కావున దాన్ని కరెక్ట్ గా మీకు చెప్తాను, చుట్టూ ముట్టునంట. ప్రైజ్ ద లార్డ్. ఎవరిని? పుణ్య పురుషులను. మామూలు కొన్ని ఆపదలు కాదు, చాలా ఆపదలు చుట్టూ ముట్టును. ఇది మీకు తెలిస్తే మీరు రేపు ఏదైనా ఆపదలు, ఏదైనా శోధన, పరీక్ష కలిగితే ఏమంటారంటే, బైబిల్ గ్రంథంలో ఉన్న దాన్ని ఫాదర్ సిరిల్ చెప్పి మేము గెలుస్తామని నేర్పించాడు, నీ వెళ్ళిపో అని చెప్తారు మీరు. ఇఫ్ ఓన్లీ యు అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ ద సీక్రెట్ ఆఫ్ దిస్ వర్డ్ అండ్ యాస్ టుడే ఫాదర్ సిరిల్ ఇస్ టీచింగ్ యు కెన్ టెల్ టు యువర్ సెల్ఫ్ ఐ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ ఫాదర్ సిరిల్ అండ్ లెట్ దిస్ అఫ్లిక్షన్ అండ్ ట్రబుల్ గో అవే ఫ్రమ్ మీ. కీర్తనకారుడు చెప్తున్నాడు, పుణ్య పురుషులను చాలా ఆపదలు చుట్టుముట్టును. ద సామెస్ సేస్ plenty of the afflictions for the righteous people. Kani andar cheppandi pakkana unna vyaktiki kani aa vipattulanniti nundi prabhu atanini rakshinchunu. Santosham ante gattiga cheppalu kottu. Clap your hands, those are happy today. ఆ విపత్తుల అన్నిటి నుండి దేవుడే కాపాడును. God will rescue that person from all these afflictions. నాకు తెలుసు మీలో కొంతమంది అడుగుతున్నారు, విపత్తు రాకుండా కాపాడితే, ఆపత్తులే రాకుండా కాపాడితే, పరీక్షలే రాకుండా, అలాంటి గుడికి మేము వెళ్ళాలి స్వామి, ఎక్కడ ఉంది స్వామి చెప్పండి ఫాదర్ అని అడిగితే, ఆ గుడిలో ఎక్కడ లేదు, బైబిల్లోనే లేదు. Supposing you have to say, I shall have such a type of church or center where there are no trouble, they speak about no trouble, no afflictions. There is no church like that, neither it is in Bible. పుణ్యపురుషులకు చాలా ఆపదలు. Righteous people go through lot of afflictions. Some of you may ask one question. కొంతమంది ఈ ప్రశ్న నన్ను అడుగుతుండవచ్చు, why this God allows these things in our lives? ఈ దేవుడు మన జీవితంలో ఎందుకు ఇలాంటివి అనుమతిస్తాడు? హలో, మీలో పాపమే చేయని వాళ్ళు ఒక్కసారి చేతులు ఎత్తండి. Can anyone say, I have no sin in me? Can raise up your hand. అందరూ పాపం చేసిన వాళ్ళు ఒప్పుకుంటున్న వాళ్ళు చేతులు ఎత్తండి. I have sinned. If you really confess, raise up your hand. చేతులు కిందకి దించండి. Please put down. ఫస్ట్ టైం మీరు భార్య ముందు, భర్త ముందు కాదు, నా ముందు ఒప్పుకున్నారు సత్యం. First time you have accepted, not with in front of a wife and husband, but in front of me. I'm so happy. Clap your hands. ఈ రోజు సువిశేష పట్టణములో పుణ్యపురుషుడు ఎవరు? యోసేపు. ఆయన జీవితంలో జరగకూడని సంఘటన భార్య ద్వారా లోపలికి వస్తుంది కుటుంబ జీవితంలో. In this gospel of today, the righteous person is Joseph, and in his life the affliction, the trouble, the problem is coming in the form of wife into his life. కీర్తన 34:20 చదువుదాం. Psalm 34:20 we shall read. ప్రభు అతనిని సురక్షితముగా కాచి కాపాడును, అతని ఎముక ఒక్కటియు విరుగదు. పక్కన ఉన్న వ్యక్తిని చూసి చెప్పండి, నీ ఎముక ఒక్కటి కూడా విరగదు చెప్పండి. ఎవరో ఒక ఆమె నా వైపు చూసి ఆల్రెడీ ఇరిగింది ఫాదర్ అంటుంది. Someone looking at saying already it's broken, father. Praise the Lord. Hallelujah. ప్రభు చెప్తున్నాడు, ఆపదలు తప్పక వస్తది, కానీ ఎముకలు ఇరగకుండా కాపాడే బాధ్యత నాదంటున్నాడు. God says afflictions and trouble will surely come, but my responsibility is that none of your bones will be broken. Hallelujah. Hallelujah.
this good news only you should come and learn on Sunday like this. Prati aadivaram ilanti shubha vaarthale meer ochi nechukovalani babu. ఆదివారమే పూజకి వెళ్ళాను, ముత్తంగికి వెళ్ళాను, మాటలు విన్నాను, ఈ ఆపదలు ఈ శోధనలు ఎందుకు నాకు వచ్చిందని అడగకూడదు. యు మస్ట్ నాట్ ఆస్క్ ఆన్ సండే ఐ కేమ్ ఐ లర్న్డ్ లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వై దిస్ ట్రబుల్ కేమ్ ఇంటూ మై లైఫ్ వై దిస్ సఫరింగ్ ఎంటర్డ్ ఇంటూ మై లైఫ్. దేవుడు ఏదైనా మన జీవితంలో అనుమతిస్తే, ఇఫ్ గాడ్ ఎంటర్టైన్ సంథింగ్ ఇన్ అవర్ లైఫ్, దాని వెనుక దేవుడు సవాలు చేస్తాడు. Behind that there is a challenge of God. You know whom God challenges like that? Ever meeda saval vichurtaado telsa devudu? To Satan. Satana meedaki. Em antaadu telsa? What did he say? Satan, listen to me. Satana na maata vino. I am allowing this test in the life of this particular person. Ee pratyekamaina vyakti dwara ee pariksha nene anumatisthunano. Kaani okati maatram nichayam. But one thing is for sure. Niki permission ichanu. కానీ ఎముకలు ఇరగకుండా నేను కాపాడుతాను, నా కుమారుని నా కుమార్తెని కాపాడవలసిన బాధ్యత నాదని ప్రభు చెప్తున్నాడు. ఐ గేవ్ యు పర్మిషన్ బట్ మై రెస్పాన్సిబిలిటీ ఇస్ దట్ నన్ ఆఫ్ దిస్ బోన్స్ ఆర్ హర్ బోన్స్ విల్ బి బ్రోకెన్. యు నో వై గాడ్ అలోస్ సాతన్ టు టెస్ట్ us లైక్ దట్? ఎందుకు సాతాన్ని అనుమతించి మనం పరీక్షింప చేస్తాడో దేవుడు తెలుసా మీకు? తెలుగులో చెప్తాను, అది ఏంటంటే, ఐ విల్ టెల్ ఇన్ తెలుగు. దేవుని ముందు నీవు తల దించుకోవు, తల ఎత్తుకొని దేవునికి సాక్ష్యం చెప్తావు. యు విల్ నాట్ బౌ డౌన్ యువర్ హెడ్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ గాడ్ బట్ యు విల్ రైజ్ అప్ యువర్ హెడ్ అండ్ బి ఎ టెస్టిమనీ టు ద లార్డ్. రెండు చేతులు పైకి లేపి చెప్పండి. లిఫ్టింగ్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ వి షల్ సే, టెల్ ద లార్డ్ టుడే, లార్డ్ ఐ యామ్ ఆల్సో గోయింగ్ త్రూ లైక్ జోసెఫ్ లాట్ ఆఫ్ టర్మాయిల్ ఇన్ స్పైట్ ఆఫ్ కమింగ్ టు ముత్తంగి, ఇన్ స్పైట్ ఆఫ్ లిసనింగ్ టు గాడ్స్ వర్డ్, ఇన్ స్పైట్ ఆఫ్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ మై ఫ్యామిలీ. నేను వాక్యం చదువుతున్నా, ముత్తంగికి వస్తున్నా, మరి ఎన్ని రకాలైన ప్రార్థనలు చేసుకున్నా, యోసేపు లాగా నేను కూడా ఇలాంటి శ్రమల గుండా నేను ప్రయాణం చేస్తున్నాను దేవా. ప్రభు చెప్తున్నాడు, శక్తికి మించి నిన్ను శోధింపబడనీయడు. ఐ విల్ నాట్ టెస్ట్ యు బియాండ్ యువర్ కెపాసిటీ, గాడ్ సేస్. భరించే శక్తిని ఇస్తాను. God said, I will give you the strength to overcome every suffering. బయటపడు మార్గమును ఇస్తాను. I will show you the way to come out. ఒక్క ఎముక కూడా నీ నుండి ఇరగకుండా నేనే కాపాడతాను. Not even a single bone will be broken. I will protect you. చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ ఈ సత్యమును పాటగా మనం పాడి యేసయ్య రాకడ కోసం ధైర్యముతో ముందుకు సాగుదాం. Raising up your hands, clapping your hands, we shall confess this message as a form of song and will be wait for the coming of Jesus Christ. చేతులు పైకి లేపి చెప్పండి, ప్రభువా, కుటుంబ జీవితంలో, యోసేపు జీవితంలో దీనిని అనుమతించావంటే నా కుటుంబంలో కూడా అలాంటిది అనుమతించినప్పుడు నేను ధైర్యంతో ముందుకు సాగడానికి ఈ వాక్య ద్వారా నాతో మాట్లాడమని అడగండి. Lord, as you allowed this suffering to enter into the life of Joseph and Mary, in the same way you are allowing this point of situation in my life so that I can stand as a testimony to you, O Lord. చేతులెత్తి చప్పట్లు కొడుతూ చెప్పండి. Raising up your hands, clapping your hands, we shall say. శక్తికి మించి శోధింపబడనీయడు, భరించే బలము నొసగెను. శక్తికి మించి శోధింపబడనీయడు, భరించే బలము నొసగెను. చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ ధైర్యంతో పాడదాము. Lifting up hands, clapping hands, we shall say, sing boldly. మలచెదము మంచి పాత్రముగా నింపెదవు నీదు మహిమతో. మలచెదము మంచి పాత్రముగా నింపెదవు నీదు మహిమతో. మలచెదము మంచి పాత్రముగా నింపెదవు నీ మహిమతో. మలచెదము మంచి పాత్రముగా నింపెదవు నీ మహిమతో. యజమానుడా నా యేసయ్యా, యజమానుడా. చేతులు పైకి లేపి ప్రభువును ఆరాధించి చెప్పండి. లిఫ్టింగ్ అప్ యువర్ హ్యాండ్స్ వి షల్ వర్షిప్ ద లార్డ్ అండ్ సే. ఆరాధనానికి ఆరాధనా, ఆరాధనానికి ఆరాధనా, విశ్వ
విశ్వసనీయుడవు నమ్మదగిన దేవుడవు విశ్వసనీయుడవు నమ్మదగిన దేవుడవు సేవ నీదయ్యా చింతలు నాకెందుకు పిలిచినది నీవయ్యా నడిపిస్తావయ్యా చప్పట్లు కొడుతూ దేవుడు నిన్ను ఒక కుటుంబ జీవితంలో నాలాంటి గురుత్వ జీవితంలో పిలిచాడంటే శోధనలు బాధలు శ్రమలు తప్పదు. యోసేపు జీవితంలో జరిగిందంటే మనం ఏమాత్రం, కానీ యోసేపు యేసు ప్రభుకి తండ్రిగా మారిపోయాడు. ఆ గొప్ప స్థాయిలో నీ సమస్యల మధ్యలో నీ కుటుంబాన్ని దేవుడు లేపబోతున్నాడు. చప్పట్లు కొడుతూ పాడు. Certain things in our life, in a situation, might be like Joseph as he became the son of Jesus. God also is going to anoint you and bless you. Pilachina vaadu nammadagina vaadu, the one who called you is faithful. Anni paristhithi nundi nannu daattinchi goppa magimatho nannu nimpi Yesaya raakada jaripinchi naa kosam yuddham chese devudu naatho unnadu. He will help you and bring you out of all the situation of your life and help you and bless you. Pilachina vaadavu నమ్మదగిన వాడవు ఎన్నడు చేయి విడువవు చిన్న వాడవు నమ్మదగిన వాడవు ఎన్నడు చేయి విడువవు మన చెరవు మంచి పాత్రముగా నింపెదవు నీదు మహిమలో మన చెదవు మంచి పాత్రముగా నింపెదవు ఈ మహిమతో. చేతులెత్తి చెప్పండి lifting up your hands we shall say you are my master నీవు నా యజమానుడవు you are my lord నీవు నా ప్రభుడవు. If you allowed some test in the life of Joseph the righteous man, same thing will happen to me also, Lord. ఈ మాత్రమే యోసేపు జీవితంలో కొన్ని పరిస్థితులను అనుమతిస్తే నా జీవితంలో కూడా జరుగుతుంది ప్రభువా. But not even one bone will be broken, you said, Lord. కానీ ఒక్క ఎముక కూడా విరగదు అని చెప్పావు ప్రభువా. చేతులెత్తి గట్టిగా చెప్పండి, కొడితే చెప్పండి, ఏది జరిగినా ఒక్క ఎముక కూడా విరగకుండా కాపాడే దేవుడే మా మధ్యలో ఉన్నాడు. ఆయన యోసేపు బలపరచినట్టు నన్ను కూడా బలపరుస్తాడని చెప్పండి. Lifting up your hands, clapping your hands, shall say, the Lord of Joseph is also my God and he will never allow me to fall or none of my bones will be broken. యజమానుడా నన్ను నడిపించుమా యజమానుడా నా యేసయ్యా యజమానుడా నా యేసయ్యా యజమానుడా నడిపించుమా నమ్మదగిన దేవుడవు విశ్వసనీయుడవు నమ్మదగిన దేవుడవు. హల్లెలూయా హల్లెలూయా. లిఫ్ట్ అప్ బోత్ హ్యాండ్స్ ఆఫ్ యువర్స్ రెండు చేతులు పైకెత్తుదాము. ఎక్సైట్లీ in the life and family of Jesus, that is Joseph and Mary, whatever happened may be happening in your own family. యేసు మరియా జోసెఫ్ల జీవితాలలో కుటుంబాల్లో
ఏ పరిస్థితి అయితే జరిగిందో అదే పరిస్థితి నీ నా జీవితాలలో కూడా జరుగుతుందేమో. The same way, like Joseph and Mary, God will talk to you today and prophesy about your family and lift up your family and Jesus will come to your family. మరి తల్లి యోసేపు తో ఏ విధంగా అయితే మాట్లాడాడో ఖచ్చితంగా ఆ విధంగానే నీతో కూడా మాట్లాడి నాతో కూడా మాట్లాడి మరి యేసయ్య మన జీవితాల్లో జన్మిస్తాడో. ఆమేన్. లార్డ్ జీసస్, ఇఫ్ జోసెఫ్ రైచియస్ మ్యాన్, మమ్మ మేరీ ఫుల్ ఆఫ్ గ్రేస్, ఇఫ్ దే హాడ్ కన్ఫ్యూజన్ బిఫోర్ యువర్ కమింగ్, మచ్ మోర్ విల్ హ్యాపన్ ఇన్ మై ఫ్యామిలీ లార్డ్. నీతి మంత్రులైన యోసెఫ్ కి దయా ప్రాప్తురాలైన మరియ తల్లి జీవితాల్లో యేసయ్య రాకముందే ఇంత అయోమయ పరిస్థితి ఉంటే మరి నా నీ జీవితంలో ఇంకెంత ఉంటుంది ప్రభా. బట్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ లైక్ దట్ యు విల్ ఇంటర్వీన్ అండ్ యు విల్ నాట్ అలో ఈవెన్ అ బోన్ ఇన్ మై లైఫ్ టు బి బ్రోకెన్. దట్ ఇస్ ద గ్యారెంటీ గాడ్ ఐ వాంట్ టు లిసన్ టుడే లార్డ్. కానీ నిజమైన రుజువు ఏంటంటే ఇలాంటి అయోమయ పరిస్థితిలో నీవు జోక్యం చేసుకొని ఒక్క ఎముక కూడా విరక్కుండా మమ్మల్ని కాపాడతావు ప్రభువా. సే ఆమేన్ అండ్ క్లాప్ యువర్ హ్యాండ్. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడతావా. హల్లెలూయా. 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 గాడ్ విల్ సీ టు దట్ not even one bone will be broken. That's the promise of God. Okka yemuka kuda virakkunda chuse vaagdanamu devudu manniku naakistunnadu ee rojuna. Amen. Ippudu chudandi Mariamma Yosepu gar jeevithamlo pedda confusion. Yesu raakada munupu, Yesu puttaka munupu. Before the birth of Jesus Christ there was a lot of utter confusion in the life of Joseph and Mary. But English Bible says it has to happen like this only. He should be born like this only. Kani aanglamlo rajabadina parishuddha granthamlo ee vidhangane jaragali kachithanga ee vidhangane jaragali ani raayabadindi. Ee ayomayamaina paristhiti dwarane Yesu prabhu raavalani raayabadi unnadi ee roju suvishesha pattanamlo. Through the confused situation only that Jesus has to be born is written in the gospel of today. Matthew's gospel chapter 1 verse 19 we read like this. Matthayi swartha 1st vadyam 19th vachanam ani ee vidhanga chavutunnam. Her husband Joseph, being a righteous man and unwilling to expose her to public disgrace, planned to dismiss her quietly. Ame bhartayagu Yosefu neethimantudagutache మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ద న్యూ టెస్టమెంట్ ఫస్ట్ డైవర్స్ ఇస్ అబౌట్ టు టేక్ ప్లేస్. ఇక్కడ చూస్తున్నాం నూతన నిబంధనలో మొదటిగా సారిగా విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చేసింది. దట్ టు ఇన్ ద హోలీ ఫ్యామిలీ. అది కూడా తిరుకుటుంబంలో. Just imagine this. ఒక్కసారి ఊహించుకోండి. Even before Jesus coming, Mary and Joseph were about to go for divorce. యేసయ్య వాళ్ళ జీవితంలోకి రాకముందే మరియ తల్లి యోసేపు మరి విడాకులు తీసుకునే పరిస్థితికి వచ్చేసారు. అలాంటి పరిస్థితి మీ కుటుంబంలో వస్తది. That such situations will come into your family too. కానీ అవన్నిటిని తప్పించి యేసు ప్రభు జన్మించి మీ కుటుంబాన్ని కలిపే దేవుడే యేసు ప్రభు. And God will intervene and remove all these situations and you will come overcome them and Jesus will be born. Amen. In your family. Praise the Lord. Praise the Lord. రహస్యంగా డైవర్ చేసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాడు. In secret quietly he wanted to leave her and go. But the good thing about Joseph is kani Joseph lo unna manchi thanam entante these days you have fast food and fast things you want to receive everything very quickly. Ee kaalallo chuste anni kuda chaala thora thoraga veegranga jarigipovalani anukuntu untam. With this thought Joseph said one night I will wait. ఇలాంటి పరిస్థితిలో ఆలోచనలకుండూ ఉన్న యోసేపు అంటున్నాడు ఒక్క రాత్రి కాలం నేను వేచి ఉంటాను. అందరూ ఒకసారి నన్ను చూడండి మీ దగ్గర ఒక ప్రశ్న అడగాలని అనుకున్నాను. ఒక్క లుక్ అట్ ఈచ్ అదర్ ఐ వాంట్ టు జస్ట్ ఆస్క్ వన్ క్వశ్చన్ టు యు ఆల్ ఆఫ్ యు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు లుకింగ్ అట్ మీ? నన్ను చూస్తున్నారా? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మరునాడు డైవర్స్ జరగబోతుంది. భర్తకు నిద్ర వస్తదా? The next day divorce may take place. Will the husband sleep? Will he be able to sleep? మరునాడు పెద్ద పరీక్ష జరగబోతుంది.
నిద్ర వస్తదా మనకు? ది నెక్స్ట్ డే దేర్ ఇస్ ఎ బిగ్ టెస్ట్ గోయింగ్ త్రూ ఇన్ యువర్ లైఫ్, విల్ కెన్ వి స్లీప్? ఆ పరిస్థితిలో యోసేపు హాయిగా నిద్రపోతున్న దానికి కారణం ఆ సమస్యను దేవునికి అర్పించి నిద్రపోతున్నాడు. ఇన్ దట్ సిట్యుయేషన్ జోసెఫ్ వాస్ ఏబుల్ టు స్లీప్ ఎ డీప్ స్లీప్ బికాజ్ దట్ సిట్యుయేషన్ దట్ ప్రాబ్లం హి ఆఫర్డ్ ఇట్ టు ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇలాంటి స్త్రీని నాకు భార్యగా నీవు నియమించావంటే ఈరోజు రాత్రి నీ చేతుల్లో నా సమస్యను డైవర్ట్ చేయాలని అనుకున్నాను ఆల్రెడీ. ఈ సమస్యను నీ చేతులు బట్టి నిద్రపోతానని నిద్రపోతున్నాడు. దిస్ సార్ట్ ఆఫ్ లేడీ యూ హ్యావ్ హ్యాండ్ ఓవర్ టు మీ అండ్ యు నో వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ అండ్ డెఫినెట్లీ ఐ సరెండర్ దిస్ ప్రాబ్లమ్ టు యూ అండ్ ఐ స్లీప్ ప్రాపర్లీ. 1 పీటర్ చాప్టర్ 5 వర్స్ 7 సేస్ లైక్ దిస్. మొదటి పేతురు 5వ అధ్యాయం 7వ వచనం ఈ విధంగా చెప్తుంది, నీ ప్రభుపై నీ భారములన్నీ మోపుము, ఆయన నీ గురించి శ్రద్ధ వహిస్తాడు. కాస్ట్ ఆల్ యువర్ బర్డెన్స్ అంటు హిమ్ ఫర్ హి కేర్స్ ఫర్ యు. వన్ నైట్ హి సరెండర్డ్ ఎవ్రీథింగ్ టు ద లార్డ్. ఒక్క రాత్రి తన సమస్యనంతా ప్రభుకి సమర్పించుకున్నాడు. తొందరపాటు తన వలన ఆ రోజు రాత్రి వెళ్ళి అత్తగారింటికి వెళ్ళి జోక్యం గారు ఇక్కడ రండి, అన్నమ్మగారు ఇటు రండి, పలాని వ్యక్తి మీ కూతురు ఇట్లా నాకు అన్యాయం చేసిందని వెళ్ళి రాత్రి వెళ్ళి పెద్దగా వీధిలో నిలబడి అరవలేదు యోసేపు గారు. తన ఇంటిలోనే దేవునికి సమర్పించి నిద్రపోతున్నాడు. He did not take a hasty decision and the night he called Joachim and said your daughter is pregnant already and he did not make a high drama there. Praise the Lord. Praise the Lord. ఎప్పుడైతే ఆ పరిస్థితిని దేవునికి అర్పిస్తున్నాడో, when he surrendered that situation to the Lord, ఈయన ప్రార్థన సామ్రాణి పొగవలే దేవుని సన్నిధికి చేరగా, his prayer entered as incense to the presence of the Lord. అక్కడ నుండి ఒక దూత కిందికి దిగి వచ్చాడు. From there the angel of God came down. You know what he said? అని ఏం చెప్పాడో తెలుసా? Verse 20. 20వ వచనం. But just when he had resolved to do this, an angel of the Lord appeared to him in a dream and said, Joseph, son of David, do not be afraid to take Mary as your wife. For the child conceived in her womb is from the Holy Spirit. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. You know what is happening? He is confused. He is sleeping. He is offering to God. And then immediately that prayer goes to heaven. Angel comes down and speaks to Joseph. ఈ అయోమయ పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో తన సమస్యను ప్రభువుకి ఇచ్చేశాడు, నిద్రపోయాడు, లేచాడు, తన ప్రార్థన ధూపం వల్లే దేవుడి సన్నిధికి వెళ్ళింది. అక్కడ నుండి ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది. ఒక దూత దిగి వస్తున్నాడు. ది ఏంజెల్ ఆఫ్ గాడ్ ఇస్ కమింగ్ డౌన్. మీరు ప్రతిసారి మీ కుటుంబ సమస్యను దేవునికి అర్పించినప్పుడల్లా పరలోకములో ఉన్న దూతలను దేవుడు పంపించి మీతో మాట్లాడే దేవుడే మన దేవుడు. Whenever you surrender your problem and offer to the Lord and God in turn will send the angel of God and protect you and hear your prayer. That is the greatest and beauty of our God. మీరు కన్నీరు కార్చినప్పుడల్లా 56వ కీర్తన 8వ వచనం ప్రకారం ఒక సీసాను తీసుకొచ్చి మీ ముందు పుట్టే వాళ్ళే ఆ దూతలు. Whenever you cry and weep and pray according to Psalm 56 verse 8, the God will count your tears in the bottle and will keep and protect you. ఆ దూత వచ్చి కలవరపడిపోయి డైవర్స్ అయ్యే పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తితో పలికిన మాట 20వ వచనం చదువుదాం. విడాకులు తీసుకునే సమస్య గుండా వెళ్తున్న పరిస్థితిలో ఆ దేవ దూత వచ్చి ఆ అయోమయ స్థితిలో ఏమని మాట్లాడుతున్నారో we will hear. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభు దూత కలలో కనిపించి దావీదు కుమారుడవగు యోసేపు. అందరు కుడి చేతిని పైకి లేపి చెప్పండి మొదటి మాట ఏంటిది? దావీదు కుమారుడవగు యోసేపు. చెప్పండి, దావీదు కుమారుడవగు యోసేపు. దీని వెనుక గొప్ప సత్యం ఉన్నది, దాన్ని మీకు చెప్తాను. చేతుల కిందకి దించండి. Put your hands down. There is a great secret hidden inside this. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Angel does not come down and say, Joseph. He doesn't say like that. Devaduta kindeku vachi Yosepu ani cheppaledu. Son of David, he adds with that. దావీదు కుమారుడు అని ఆ వచనాన్ని కల్పుతుంది. You know what is the meaning of that? దాని అర్థం ఏంటో తెలుసా? ఒక్కప్పుడు once upon a time నీ వంశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇదే పరిస్థితిలో ఉండేవాడు.
మీ ఇన్ ఇన్ వన్స్ అపాన్ టైమ్ ఇన్ యువర్ జనరేషన్ టు దేర్ వాస్ ఎ పర్సన్ హు హావ్ గాన్ త్రూ సచ్ సిచువేషన్ ఇన్ ద లైఫ్ దేర్ వాస్ ఎ పర్సన్ కాల్డ్ డేవిడ్ ఆ దావీదు అని ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన విభచారములో పడిపోయాడు హి ఇస్ ఫాలన్ ఇన్ ద సిన్ ఆఫ్ అడల్టరీ విభచారములో పడిపోయి ప్రభువా ఎందుకు ఈ పాపం చేశాను నేను చేసిన పాపం వలన నా కొడుకు తప్పిపోయాడు నా కూతురు జీవితాల అవమానమని ఏడ్చినటువంటి దావీదు కుమారా అని పిలుస్తున్నాడు మై సన్ ఇస్ గాన్ astray my daughter has been filled with adultery lustful things and why such things has happened in my life because just I made one sin of adultery ala david papam, was crying ala papamu chesina davidku sahakarinchina devudu neeku sahakarinchada ani cheptunnadu the god who intervened in the life of david will he not intervene in your life too yosepu davidu kumara ani paliki em antunnadu tarvata nee bharya aina mariyammanu స్వీకరించుటకు భయపడవలదు నీవు భయపడవలదు యు విల్ నాట్ యు నీడ్ నాట్ ఫియర్ టు యాక్సెప్ట్ మేరీ యాస్ యువర్ వైఫ్ మీ జీవితంలో ఏ భయముతో ఇక్కడ కూర్చున్నారో ఈ రోజు ఒక దూతను పంపించి ప్రభు మీతో బలపరిచి చెప్పబోతున్నాడు మీ భయములన్నీ తొలగిపోవును గాక ఐ డోంట్ నో వాట్ సార్ట్ ఆఫ్ ఫియర్ యు హావ్ బీన్ సిట్టింగ్ హియర్ అండ్ ప్రేయింగ్ టుడే గాడ్ ఇస్ రిమూవింగ్ ఆల్ ద ఫియర్స్ ఆఫ్ యువర్ లైఫ్ దట్ వన్ వర్డ్ Joseph son of David do not be afraid okka mata josephu david kumarudana josephu okka mata do not be afraid bayapadako one side joseph son of david okka vaipu josephu david kumarudu another word do not be afraid rendo mata bayapadavaddu when these two words came and entered into his mind ee rendu vachanalu eppudaithe joseph loki vachi pancheyatam prarambhinchayo bible says immediately he got up bible parishuddha grantham cheptundi venu ventane aina lechado evarini vidakalu teeskovalani rahasyanga anukunnado aa vyaktini tana bhariyaga angigarinchukunnadu vaalli iddari dwara confusion madhyalo yesu prabhu puttadu amen yes. and when this man silently wanted to give away Mary and that same man accepted Mary and Jesus was born to them and lechinalu padada shall we all stand rendu chethulu paiki lepi meekunna confusion ni మీ కుటుంబంలో ఉన్న కన్ఫ్యూషన్ ని మీ పిల్లల విషయంలో మీకు ఉన్న కన్ఫ్యూషన్ ని చేతులు పైకి లేపి ఆనాడు సామ్రాణి పొగవలే యోసేపు ప్రార్థన పైకి వెళ్ళి దూత దిగి వచ్చి ఆయనకి బలపరచి ఆయనతో మాట్లాడి కుటుంబాన్ని కలిపిన దేవుడు ఈరోజు దేవుని దూతల ద్వారా ఈ సందేశం ద్వారా మీ కుటుంబంలో ఉన్న అయోమయమైన పరిస్థితిని మార్చి మీ కుటుంబంలో కూడా యేసు ప్రభు జన్మించినట్టు చేయునుగాక Surrender your life to the Lord. As a confusion entered in the life of Mary and Joseph, as Jesus was born and the angel of God intervened and God himself had intervened and strengthened them and blessed them in the same way in your family too, in the family of your children and the confusions is going on, the situations of your life, surrender everything to the Lord and God will send his angel and strengthen you to the preachings of today and to the every word of God he speaks to you. Lift up your hand. Lord, my family also is confused with a lot of things. చేతులపైకితే ప్రభు నా కుటుంబం కూడా చాలా అయోమయ పరిస్థితిలో ఉంది ప్రభు. We to find it difficult among husband and wife and children to live together. There are a lot of division among us. భార్య భర్తగా పిల్లలుగా కలిసి బ్రతకాలంటే చాలా పరిస్థితి దారుణంగా ఉంది ప్రభు. ఎన్నో రకాలుగా విభజిస్తూ ఉన్నాం ప్రభు. All kinds of doubt, divisive forces are operative in my own family also enno enno anumanalu prabha enno prakalaga prabha vibhajinchi paripalinche aatmamalu praveshistundi prabha oh god as you intervene in the life of the holy family తిరి కుటుంబంలో ఎలాగా తిరు జోక్యం చేసుకున్నావా దేవా ఈవెన్ ఇన్ ద డ్రీమ్ యు స్పోక్ టు జోసెఫ్ అయ్యా కలలో సైతం యోసేపు తో మాట్లాడావు ప్రభువా వి ఆర్ కన్ఫ్యూజ్డ్ లార్డ్ ఈరోజు మేము అయోమయ పరిస్థితిలో ఉన్నాం ప్రభువా వి డోంట్ నో హౌ టు ప్రొసీడ్ విత్ అవర్ ఫ్యామిలీ లైఫ్ లార్డ్ మా కుటుంబ జీవితంలో ఎదుగు ఎలా ముందుకు వెళ్ళాలో తెలియని పరిస్థితి ప్రభువా అవర్ చిల్డ్రన్ ఆర్ నాట్ స్టడీయింగ్ వెల్ వి డోంట్ నో హౌ బోత్ ఆఫ్ us కుడ్ వర్క్ టుగెదర్ టు బ్రింగ్ అప్ దిస్ జీసస్
that is my daughter, my son in my family, Lord. పిల్లల సరిగ్గా చదవలేక ఒక భార్య భర్తగా మేము బిడ్డలను ఎలా యేసులాగా మీలాగా తీసుకురాలో మాకు తెలియని పరిస్థితి ప్రభువా. Drunkard husband, I don't know how to lead him. I feel, why at all you gave this such a husband in my life? నాగుతున్న భర్త ఎందుకయ్యా నాకు ఇలాంటి భర్త నా జీవితంలో ఇచ్చావని అనుయోమయ పరిస్థితి. Sometimes I don't receive love from my partner. I feel disturbed in my religion, in my family life, Lord. నా సహధర్మచారి ద్వారా సహచరి ద్వారా నాకు కావాల్సిన ప్రేమ నాకు లభించడం లేదు. ఎందుకు నా జీవితం అని నిరాశ ఉన్నాయోమయ పరిస్థితి. మీరు కుటుంబమును ఆశీర్వదించి వారి యొక్క అయోమయమైన పరిస్థితిలో దేవదూతను పంపించిన దేవుడు, మీరు ఉన్న అయోమయమైన పరిస్థితిలో మిమ్మలను మీ కుటుంబాలను ఈ రోజు లేపునుగాక. ఆమేన్. ద హోలీ ఫ్యామిలీ, వెన్ ఇట్ వాస్ ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్, గాడ్ ఇంటర్వీన్ అండ్ స్ట్రెంథన్. ఇన్ ది సేమ్ వే గాడ్ విల్ ఇంటర్వీన్ విత్ యువర్ ఫ్యామిలీ టు అండ్ స్ట్రెంథన్ యు అండ్ బ్లెస్ యు. సమ్ ఆఫ్ యు ఆర్ సిక్ ఇన్ ద బాడీ. ఐ యామ్ ఎ రైచియస్ పర్సన్. ఐ ట్రై మై బెస్ట్ టు ప్రే, వై దిస్ సిక్నెస్ ఇన్ మై లైఫ్, వై దిస్ ఆపరేషన్ ఇన్ మై లైఫ్, why this kind of disturbances in my family, lift up that confusion. God is going to intervene in that situation. నేను నీతి మంత్రుని, నేను ప్రార్థన చేసుకోగలుగుతున్నాను. మరి ఎందుకు ఇలాంటి రోగాలు నా జీవితంలో, ఎందుకు ఇలాంటి శ్రమలు నా జీవితంలో అని అనుకుంటున్నావేమో, దేవుడు నిన్ను అవి అనుమతించి నేను నిన్ను బలపరుస్తున్నాడు. ఈ అయోమయమైన పరిస్థితిలోనే యోసేపు జీవితంలో భయపడకు యోసేపు అని దేవుని శుభవార్త వచ్చింది. Among this confused situation only, Joseph could hear a voice saying, "Fear not, I am with you." When Mother Mary was confused, same word was, "Mary, do not be afraid." The same voice will be heard in your family today. Mariya thalli unna ayyamai paristhithilo kuda ide maata vinnattuga bayapadanattuga mee kutumballo kuda devudu palukutadu. Chethulu paiki lepi prabhu, maaku bayam bayanga undi prabhu, maa jeevithamlo maa pillalu emaipotharani aa bayamunu chethuletti prabhuni karpinchandi. Lifting up your hands, say, "Lord, I'm frightened, Lord, I'm scared, Lord. What will happen to me and my family, my children, Lord? I'm scared, Lord." Surrender, lifting up your hands, surrender such situations to the Lord. Appulakku palubadina maa kutumbam, appu theesukunna vaaru vendabadutunnaru. Ee appula bayamulato prabhu nee sannidhiki vachanu. Maaku kuda bayapadakku oka daari terustanani maatho maatladum prabhu ani adugandi. Lord, I'm filled with all sorts of debts, or there is no way to come out, and the people are chasing and we are running because of the debts, oh Lord. From this situation, protect us, Lord, you pray. Chetru paiki lepi prabhuva, nenu kalavaramutho unnanu prabhu, kalavara padaku kannilu kaarchaku, yesu neethone unnadu ani cheppave yosephutho immanuelu anaga yesu neethone unnadu prajalato nee dwara undabothunnadu ani dhairyam cheppave. Ade dhairyanni ee Christmas panduga sandarbhanga maatho undumayya, mamma nadupumayya, maa bayani tolaginchumayya, maa indilo goppa karyamu cheyyumayya ani chethulu paiki lepi prabhuni adugandi. I'm troubled in my heart, Lord. I'm scared, oh Lord. You said, "Fear not, no, don't cry. I am with you. I'll wipe away every drop of your tear," you said, Lord. Lord, I surrender all my situation, Lord. As you were with the Holy Family, be with my family too. చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టి చెప్పండి. Lifting up your hands, clapping your hands, we shall say. నా కలవరము మధ్యలో దేవుని దూత ఆనాడు యోసేపు జీవితంలో భయపడకని పలికిన మాట ప్రభు వరాక్కడ ద్వారా నాతో నా సమస్యతో ఇప్పుడే దేవుడు పలుకును గాక అని అడిగాడు. Amidst all the troubled situation, as the angel of God spoke to Joseph, in the same way, amidst the confused days of my life too, the angel of God will say, "Do not fear, I am with you." ఆమో ఆహాస్ జీవితంలో ప్రవక్త తిరిగి వచ్చి పలికిన మాట అదే. యోసేపు జీవితంలో భయపడినప్పుడు దూత దిగి వచ్చి పలికిన మాట అదే. In the life of King Ahaz, the prophet came and spoke the same word. In the life of Joseph, angel of God also came and spoke the same word. Mee kalavaramu, mee bayamanniyu ee paatalo tholagi povunu gaaka ani gattiga cheppandi kodda. The troubled nature, the fear be removed in the song of today as we sing. Kalavara padavaladu, ನೀವು ಕಲವರ ಪಡವಲದು, ಕಲವರ ಪಡವಲದು, ನೀವು ಕಲವರ ಪಡವಲದು. ಯೇಸ
యేసు నిన్ను వదిలిపెట్టరు, యేసు నిన్ను వదిలిపెట్టరు, ఆ యేసు నిన్ను వదిలిపెట్టరు, ఆ యేసు నిన్ను వదిలిపెట్టరు. భయపడిన యోసేపును బలపరచిన మా దైవమా, భయపడిన యోసేపును బలపరచిన మా దైవమా, కలవరపడిన మరియమ్మను భయపడకు అని బలపరచిన మా దైవమా, కలవరపడిన మరియమ్మను భయపడకు అని పలికి బలపరచిన మా దైవమా, దిగిరమ్ము మా కుటుంబాలను దీవించుమా, ఆందోళనతో నీ సన్నిధి మేము చేరామయ్యా, ఆందోళనతో నీ సన్నిధి చేరామయ్యా, బలపరచుము దృఢపరచుము నీ సాక్షిగా నన్ను మలచుము, బలపరచుము దృఢపరచుము నీ సాక్షిగా నన్ను మలచుము. చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతు, యోసేపుతో ఆనాడు దూత, తండ్రి సన్నిధి నుండి వచ్చిన దూత పలికిన మాట, యోసేపు ఈ కలవరము ఈ భయము ఈ విడాకులన్నీ వద్దు, భయపడద్దు, ఆమెను భార్యగా అంగీకరించుకో, ఆ మీ ఇద్దరి ద్వారానే లోకంలో ప్రజలు ఏడుస్తుండగా నీలాగా మీలాగా కుటుంబములు ఏడుస్తున్నాయి, ఆ కుటుంబానికి ఇమ్మానుయేలు అనగా దేవుడే వాళ్ళతో ఉండే దేవుడు రాబోతున్నాడు, ఈ కన్ఫ్యూజన్ ద్వారా దేవుడే రాబోతున్నాడని పలికాడే అదే వాక్కు మీ కన్ఫ్యూజన్ లో మీ అమోయమైన పరిస్థితిలో ఇప్పుడే వచ్చునుగాక. ఓ గాడ్ రైట్ నౌ ఎవ్రీ కన్ఫ్యూజన్ ఎవ్రీ డిస్టర్బెన్స్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ సెపరేటింగ్ దిస్ ఫ్యామిలీస్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ట్రబులింగ్ దర్ ఫ్యామిలీ as you told Joseph, as he told Mary, right now let your word be addressed to them, do not be afraid, God is coming, Emmanuel is coming, God is with us. చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతు, నీతో ఎల్లప్పుడు ఉండే దేవుడు నీ కోసం పుట్టే పండుగ ఇదిగో దగ్గరికి వచ్చేసింది, ఆ పండుగ ద్వారా దేవుడే మీతో ఉండి మీ అయోమయ ఉన్న పరిస్థితిలో మిమ్మల్ని గొప్ప సాక్షులుగా లేపుడుగాక, మీ కన్నీళ్లు తుడుచునుగాక. Let God wipe away every tears of yours. As Christmas is approaching near, let every doubt, every confusion in your family of your children be removed. చప్పట్లు కొడుతు, చప్పట్లు కొడుతు. Clapping your hands, we shall say. ఎల్లప్పుడు నీతో ఉన్నాడు, చేయి పట్టి నడిపిస్తున్నాడు. ఎల్లప్పుడు నీతో ఉన్నాడు, చేయి పట్టి నడిపిస్తున్నాడు. ఇమ్మానుయేలు నాతో ఉన్నాడు, ఇమ్మానుయేలు మనతో ఉన్నాడు. యుద్ధం చేస్తాడు, జయము నాకు ఒసగెదను, నాతో ఉంటాడు, హల్లెలూయా, యుద్ధం చేస్తాడు, జయము నాకు ఒసగెదను, నాతో ఉంటాడు, యుద్ధం చేస్తాడు, జయం మనకు ఎల్లప్పుడు, జయం మనకు, నాతో ఉంటాడు, యుద్ధం చేస్తాడు,
జయం మనకు జయం మనకు జయం 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 యేసయ్య మాతో ఉండగా ఎస్ఐయా నీతో ఉన్నాడని ప్రకటిస్తున్నావు. అన్ని బంధకాలు తొలగిపోతాయి. ఎల్లప్పుడూ నీతో ఉన్నాడు, చెయ్యి పట్టి నడిపిస్తున్నాడు. కన్నీటిని తుడిచే దేవుడు, కన్ని పాప వలె కాచే దేవుడు, నేడు మా కోసం రక్షకుడు జన్మిస్తున్నాడని పలికిన ప్రభువా, ఆనాడు యోసేపు జీవితంలో ఇదిగో ఈ అయోమయమైన పరిస్థితి ద్వారా ప్రజల కోసం రక్షకుడు పుడతాడు. నీవు నీ భార్యను అంగీకరించుకొని చెప్పినప్పుడు ఆయన ద్వారా మరియ తల్లి ద్వారా ఆ అయోమయమైన పరిస్థితిలో రక్షకుడుగా పుట్టిన యేసయ్య మీ ఇంటిలో ఉన్న అయోమయమైన పరిస్థితి నుండి మిమ్మల్ని రక్షించే జన్మదినోత్సవం ఈ సంవత్సరం జరుగునుగా. The Savior is born through you today. The same word which spoke to the life of Joseph and removed every confusion, the same word will come into your life and remove every confusion. And this Christmas will be a joy and peace in your family. Mato unnadu yuddham chestadu jayam manake jayam manake. Mato unnadu yuddham chestadu jayam manake jayam manake. ఇమ్మానుయేలు మాతో ఉన్నాడు, ఇమ్మానుయేలు యుద్ధం చేస్తాడు. ఇమ్మానుయేలు మాతో ఉన్నాడు, ఇమ్మానుయేలు యుద్ధం చేస్తాడు. నాతో ఉన్నాడు నా దేవుడు, నాతోనే ఉండే దేవుడు. మై గాడ్ ఈస్ ఎ గాడ్ హు ఈస్ విత్ మీ ఆల్వేస్. హల్లెలూయా 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 hallelujah 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 hallelujah. గుండెలో ధైర్యం తెచ్చుకొని చేతులెత్తి కళ్ళు మూసుకొని ప్రార్థించండి. Regain the strength in the heart of yours. Lift up your hands, close your eyes and pray. Tell the Lord, Lord, like the family of Joseph and Mary, we are also having our own confusions, Lord. యోసేపు మరియ తల్లి యొక్క కుటుంబాలలాగా కూడా ప్రభా, మా కుటుంబాల్లో కూడా చాలా చాలా అయోమయ పరిస్థితులు గుండా మేము వెళ్తున్నాం ప్రభా. Don't hide any confusion in your family. Now express that and pray with the tears, Lord, as you intervened in the life of Joseph and Mary, intervene in our family, Lord. నీ కుటుంబంలో నీ పిల్లల జీవితంలో ఏ అయోమయ పరిస్థితి ఉందో అది దాచిపెట్టకుండా ఈ రోజు ప్రభు వైపు తల ఎత్తి ప్రభు వైపు చూస్తూ ప్రభా నా జీవితంలోనే ఈ అయోమయ పరిస్థితి నుంచి నన్ను లేవనెత్తమని ప్రార్థించుకో. What is disturbing your family right now? నీ కుటుంబ జీవితంని ఏది పాడు చేస్తుంది? For Jesus to come into your family, what is disturbing you? యేసయ్య నీ కుటుంబంలోకి రాకుండా ఉండడానికి ఏది ఆపుతుంది? Close your eyes. కళ్ళు మూసుకో. And offer all these situations. ఈ పరిస్థితులన్నీ కూడా ప్రభుకి సమర్పించుకో. Oh God, my dad is a disturbed man. My mummy is crying. Lot of disturbances as mummy, daddy, brothers, sisters. Your own wife, your husband, your children, bring all of them to the Lord today, like the way Joseph
just surrendered and slept that day. Mananaga ayomaya paristhithilo unnadu prabha. Mamma yedustundi, pillalu astavyastanga unnaru, bharyaga bhartaga anni paristhithilu chejaripothunnayi prabha. Atvanti paristhithilakunda prati daanni prabhuki samarpinchuko. Lord, there are many situations in our lives, in our family, that makes us to cry, Prabha, that makes us to give up. Enno paristhithilu maa kutumballo prabha mamaku eedupunu teesukostunnayi prabha. Inka kolipoyi paristhithi bodileskovali anipistundi prabha. Lord, we are also disturbed like Joseph. Joseph laga memu kuda kalavaramuto unnam prabha. At least he was a righteous man, we are sinners prabha. Athanu neethimanthudu prabha, kani memu paapulam prabha. Oh God, just one night of waiting made Jesus to come to this world. Okka ratri vechi unnanduku yesayya vala jeevithamloki vachesadu prabha. Sometimes we take very hasty decisions and our families are in trouble. Okka sari enta thondarpadi nirnayalu teeskuntamante kutumbam samasyallo padipothundi. Even during dream night you are trying to talk to us like Joseph. కలలో కూడా యోసేపు తో మాట్లాడినట్టుగా మాతో మాట్లాడబోతున్నావు ప్రభా. బట్ వి ఆర్ లైక్ ఆహాస్, నాట్ అట్ ఆల్ లిసనింగ్ టు యువర్ వాయిస్. కానీ మేము ఆహాస్ రాజులాగా ఉన్నాం ప్రభా, నీ మాటనే వినటం లేదు. బికాస్ ఆఫ్ ద డిలే ఆహాస్ డిడ్, ఇట్ టుక్ ఫర్ యు 700 ఇయర్స్ టు కమ్ టు దిస్ వరల్డ్. ఆహా తీసుకున్న నిర్ణయం బట్టి నువ్వు ఈ లోకానికి రావడానికి దాదాపు 700 సంవత్సరాల ఆలస్యం జరిగింది ప్రభా. Maybe some of you, the mistakes that you make is a delay for Jesus to come and bless your family because of the sins, because of the arrogance, disobedience before God. Ask pardon so that Jesus will come this year very quickly and bless your family. మొండితనం వల్ల కావచ్చు, తొందరపడి తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, పాపం వల్ల కావచ్చు, ఏ కారణమైతే యేసయ్యని లోకి రావడానికి ఆలస్యం జరుగుతుందేమో, మరి నిన్ను నువ్వు సమర్పించుకొని ప్రభువును క్షమించు అని ప్రార్థన చేసుకో. ఈ సంవత్సరం అయినా యేసయ్యని జీవితంలోకి త్వరగా వస్తాడు. కన్ఫ్యూషన్ విల్ కమ్, టెస్ట్ విల్ కమ్, బట్ అమిస్ట్ ఆల్ దాట్ హౌ జోసెఫ్ వన్, యు హర్డ్ ఇట్, లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్, లార్డ్ గివ్ మీ స్ట్రెంగ్త్ ఆఫ్ జోసెఫ్ టు వెయిట్ ఫర్ యు ఇన్ ప్రేయర్. పరీక్షలు వస్తాయి, పరీక్షల గుండా ప్రయాణం చేస్తావు, కలవరాలు వస్తాయి, కన్ఫ్యూజన్స్ వస్తాయి, కానీ యోసేపు జీవితంలో ఎలాగైతే వేచి ఉండి ఒక్క రాత్రి వేచి ఉన్నాడో అలాగే ప్రభా నాకు కూడా ఒక సహనం దయచే ప్రభా, ఎదురు చూసే కృప నాకు దయచే ప్రభా. మీరు మాత్రం ఈరోజు చేతులెత్తి పరిస్థితిని మీ కుటుంబంలో అర్పిస్తే ఆ పరిస్థితిలోనే యేసు ప్రభు రాకడ జరగబోతుంది. As you only, if you only can lift up your hands and surrender every situation of yours, amidst all the situation what you are going through, Jesus is going to be born. Every kind of confusion and darkness in your family, right now, by the arrival of Emmanuel, by the arrival of Savior Jesus, let every problem be delivered from your family. Amen. Prati kalavaramu, prati confusion, edaithe ayyamai paristhithilundo, Immanuel devudu, rakshakudaina Yesayya raakada dwara, prati okati andhakara shakti prabha toligi povunaga. Amen. Mimmalni bandhinchi, edpinchi, baadha petti, tokki padesina saitanuni Yesayya raakada dwara ఆయన కాళ్ళ క్రింద తొక్కి మీ కుటుంబానికి రక్షకుడు రక్షణమును దయచేయును గాక. ఆమేన్. Who stamped you down, the one who made you to in tears, live in a confused state of life, that Satan, through the interference of Jesus Christ coming into your life, be stamped under his feet. Every kind of sickness, every kind of bondage with which all these years you are bound by darkness, right now let the light of Christ shine on you. Amen. Samasala gunda nee rogal kinda yoka banisattam kinda tokka veyamane prathi okati yesayya raakada dwara prathi andhakara shaktilo devudu velugu prakashinchunu gaaka. Chethulettandi, lifting up your hands.
ఇవన్నీ మీ ఇంటిలో జరగబోతుందని గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవాయిలు చప్పట్లు కొడుతూ ఉండగా వారి విశ్వాసమును బట్టి వెలుగు వచ్చును గాక. మీరు ఈ వేదిక పైన త్వరలోనే కుటుంబ సమేతంగా సాక్ష్యం చెప్పుదురు గాక. వీళ్ళు చప్పట్లు కొడుతుండగా వీరిని వర్ధిల్లకుండా చేసిన సైతానుడు పేదరికం దారిద్ర్యం యేసు నామములో పడిపోను గాక. Every poverty, every disability be removed in the life of yours through the light of Jesus Christ. వీరి తరపున యుద్ధం చేసి సైతాన్ని ఓడించి వీరి కుటుంబాన్ని గొప్ప రీతిలో లేవనెత్తే దినములు త్వరగా వచ్చును గాక. Amen. He's going to lift you up. He's going to come as soon as possible. Hallelujah. 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 ఒక చిన్న స్వస్థత ప్రార్థనలో పాల్పంచడానికి ముందు ఒక కొన్ని నిమిషాలు అలాగే కూర్చోండి. Please be seated before we enter into a healing service. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Look at your neighbor and shake your hand and say, like Joseph, you may be afraid. God says, do not be afraid. పక్కనున్న వారి చేయి పట్టుకొని షేక్ హ్యాండ్ ఇచ్చి, యోసేపు లాగా నువ్వు కూడా కలవరంతో ఉన్నావేమో, కలవర పడవద్దు అని చెప్పు. Do not be afraid. భయపడవద్దు అని చెప్పు. Jesus is coming. యేసయ్య వస్తున్నాడు. Immanuel is coming. ఇమ్మానుయేల్ దేవుడు వస్తున్నాడు. Hallelujah. Hallelujah. Did you wish each other? ఒకరినొకరు పలకరించుకున్నారండి? Already happy Christmas చెప్పేసండి. క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు చెప్పేశారు మరి. Hallelujah. 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 Now I am going to give the last good news for you and close it. ఆఖరి శుభవార్త చెప్పి ముగించబోతున్నాను. Look at this. You know what is happening? ఇది చూడండి ఏం జరగబోతుందో తెలుసా? Matthew chapter 1 verse 18 to 20 total confusion. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి 20 వరకు మొత్తం కూడా అయోమయ పరిస్థితే. Angel had to come down. దేవదూత కిందకి రావాల్సిన పరిస్థితి వచ్చేసింది. To strengthen Joseph. యోసేపును బలపరచడానికి. The moment Joseph is strengthened. ఎప్పుడైతే యోసేపు బలపరచబడ్డాడో. Jesus comes with two blessings. యేసయ్య రెండు ఆశీర్వాదాలతో వస్తున్నాడు. Matthew 1:21. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. Matthew 1:23. 23వ వచనం. హలో, లుక్ అట్ మీ, ఐ వాంట్ టెల్ యూ సంథింగ్. నన్ను చూడరా, మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. వన్ కన్ఫ్యూషన్, టూ బ్లెస్సింగ్స్. ఒక్క అయోమయ పరిస్థితి, రెండు ఆశీర్వాదాలు మీకు కూడా జరుగుతాయి. ఆమేన్. దిస్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్ టు. వన్ కన్ఫ్యూషన్, ఒక్క అయోమయ పరిస్థితి. డైవర్స్ వాస్ అబౌట్ టు టేక్ ప్లేస్. విడాకులు జరిగిపోయే పరిస్థితి. వన్ నైట్, ఒక్క రాత్రి. నెక్స్ట్ డే, మరుసటి రోజు. ద హోల్ థింగ్ చేంజ్డ్. పరిస్థితులు అంతా తారుమారైపోయాయి. సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ టు యు. అదే నీ నా జీవితంలో కూడా జరుగుద్ది. వాట్ యు హావ్ టు డు? నువ్వు ఏం చేయాలి మరి? వెయిట్. వెయిట్ చేయండు. లుక్ అట్ హిమ్. ఆయన వైపు చూడు. సమ్ ఆఫ్ యు షుడ్ లవ్ సెయింట్ జోసెఫ్ ఆల్సో. కొంతమంది పునీతరాని జోసెఫ్ ని కూడా ప్రేమించాలండి. ఈ రోజు దీస్ డేస్ there is a special statue called sleeping joseph. Imagine ఒక కొత్త స్వరూపం ఉంది, నిద్రపోతున్న యోసేపు. Praise the Lord. Praise the Lord. పాపు గారు మొదలుకొని చాలా మంది ప్రజలు వారి విన్నపములు తీసుకొని వెళ్ళి నిద్రపోతున్నటువంటి యోసేపు తల క్రింద పెట్టుకొని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. యోసేపు ప్రార్థన ద్వారా చాలా మంది ప్రార్థన ఫలించిందని అద్భుతాలు చెప్తున్నారు. There is a statue sleeping Joseph. When all the people put their intentions and take their intention on the paper and keep under the Joseph who is sleeping, they are experiencing miracles happening in their life. మీరు కొంతమంది నన్ను ఎట్లా చూస్తున్నారంటే, ఆయన నిద్రని ఎందుకు డిస్టర్బ్ చేయాలి, పర్వాలేదు మేము వాడికి ఇవ్వం ఫాదర్, మేమే మోసుకొని నిద్రపోతాం. సమ్ ఆఫ్ యు ఆర్ థింకింగ్ అండ్ సేయింగ్ లైక్ దిస్, వై టు డిస్టర్బ్ ద స్లీప్ ఆఫ్ జోసెఫ్, ఐ ఓన్లీ విల్ స్లీప్ నైస్లీ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. హి ఇస్ ఎ స్పెషల్ సెయింట్. ఆయన ప్రత్యేకమైన పునీతుడు. మన సెంటర్లో ఒక ఫాదర్ గారు ఒక ఉడకానికి వెళ్ళాడనమాట కేరళలో.
One of the priests went to the retreat in Kerala from this center. Praise the Lord. Praise the Lord. Akkada counseling ichche sister suddenly father tho maatadigindanta. Suddenly a counselor spoke this word to the father there. Father garandi mee center chaala peddadi akkada punita jochappa gar swarupam ledu kada ani cheppindanta. She said your center is such a big center, there is no statue of Saint Joseph in your center. కేరళలో ఉన్న సహోదరికి ఈ సెంటర్ కనిపించి ఈ ప్రాంతంలో ఎక్కడ యోసేపు గారు స్వరూపం లేదని ఆమె చెప్పిందంట. అంత గొప్ప పునీతుడు పునీత జోసెఫ్ గారు. సిస్టర్ రిసైడింగ్ ఇన్ కేరళ కుడ్ సీ ఇన్ ఎ విజన్ దట్ దేర్ ఇస్ నో స్టాచ్యూ ఆఫ్ సెయింట్ జోసెఫ్. సచ్ ఎ గ్రేట్ సెయింట్ ఈ సెయింట్ జోసెఫ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మీలో కొంతమందికి ఇప్పుడు ఆశ కలిగి ఉండవచ్చు, నేనే స్పాన్సర్ చేస్తాను ఫాదర్ అని. భయపడకండి, తప్పకుండా స్పాన్సర్ అయినా లేకపోయినా యోసేపు గారు ఈ జూబ్లీ సంవత్సరంలో ఒకరోజు వస్తారు. సమ్ ఆఫ్ యూ మే బి హ్యావింగ్ ఎ డిజైర్ టు స్పాన్సర్ సెయింట్ జోసెఫ్ స్టాచ్యూ. ఇఫ్ యూ స్పాన్సర్ ఆర్ నాట్, బట్ దిస్ ఇయర్ ఆఫ్ జూబ్లీ విల్ డెఫినెట్లీ సీ టు ఇట్ దట్ సెయింట్ జోసెఫ్ ఈస్ కమింగ్ ఇన్ టు అవర్ సెంటర్. నిద్రలో కలవరపడి నిద్రపోతున్న యోసేపును లేపి, ద కన్ఫ్యూజ్డ్ జోసెఫ్ యాజ్ ఇస్ అబౌట్ టు స్లీప్ God, he was made awake. The angel said, do not be afraid. Devadutu cheptundi bhayapadaku. If you accept Mary, nu Maryani angikarinchukunte, in this confusion, if you both of you come together, ee ayomaya paristhitam mee iddaru kanuka ekamaithe, because you don't understand that the child that is going to be born is not out of husband and wife but by the power of the Holy Spirit. నీకు అర్థం కాని విషయం ఏంటంటే, నీకు పుట్టబోయే బిడ్డ భార్యాభర్తల యొక్క సంపర్కం వల్ల కాదు కానీ పరిశుద్ధాత్మ శక్తి వల్ల పుడుతున్నాడని. ఇక్కడ ఒక డౌట్ మనకు వస్తుంది. యోసేపు గారు మరియ తల్లి ఇద్దరు కలిసి వచ్చినప్పుడు యేసయ్య పుట్టి మనల్ని రక్షించవచ్చు కదా, ఎందుకు అలా జరగలేదని. ఇఫ్ జోసెఫ్ అండ్ మేరీ ఆర్ టుగెదర్ అండ్ బికాస్ ఆఫ్ దట్ లవ్ మేకింగ్ జీసస్ వుడ్ హావ్ బోర్న్ అండ్ హి వుడ్ హావ్ సేవ్డ్ us, right? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 పుట్టబోయేది దైవ కుమారుడు. The one who is born is God's child. అందువలన దేవుడే పని చేయాలి. That is why God himself came down. ఈ రోజుల్లో కొంతమంది వాళ్ళు ఏమి తెలియక మరియ తల్లి గురించి రకరకాలుగా మాట్లాడుతుంటారు. There are so many people nowadays, they don't know anything of Mother Mary but they speak so much of Mother Mary. ఆమెకి పిల్లలు పుట్టారు, ఆమెకి యోసేపు గారికి సంబంధం, రకరకాలుగా మాట్లాడుతుంటారు. They say so many things that children are born to her, they had a marital relationship with Joseph, Mary had relationship, they say so many things. ఒకవేళ ఆ స్త్రీలో కొద్దిగా మలిన్యం ఉండి ఉంటే 9 మాసాలు 9 నెలలు ఆ గర్భంలో పరలోక భూలోక సృష్టికర్త ఎలా ఉండగలుగుతాడు? అంత గొప్ప తల్లి మరియ తల్లి. ఇఫ్ ఓన్లీ ఎ స్మాల్ డర్ట్ ఇస్ దేర్ ఆర్ ఇంప్యూరిటీ ఇస్ దేర్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మదర్ మేరీ, హౌ కెన్ షీ గివ్ బర్త్ ఏ ప్రెషియస్ హోలీ జీసస్ బేరింగ్ హిమ్ 9 total months. So many of you may be belonging to many religions, many denominations. You don't understand why these Catholics are putting these statues. Aneka mathalu nundi meer ochi undavachchu ledha vividhamaina sanghala gunde undavachchu meeku ardham kaakunda oka ayyamaina paristhithi undemo enduku ee catholiculu ee oka maryathal oka swaroopanni pettukuntaru ani. Holy Spirit has to come. Parishuddhaatma devudu raavali kadandi. But he needs 2 people. Aayanki iddar kavalandi raadaniki. Saint Joseph, పునీత యోసేపు, సెయింట్లీ పర్సన్ మదర్ మేరీ, పునీతురాలైన మరియ తల్లి. త్రూ దీస్ పీపుల్ జీసస్ హాడ్ టు కమ్. వీళ్ళిద్దరు గుండా యేసయ్య రావాలి. యేసు ప్రభు అనుకుని ఉంటే పై నుండి కిందికి దూకి ఉంటాడు, ఆయనకి అంత గొప్ప శక్తి ఉంది. హి హాడ్ గ్రేట్ పవర్. ఇఫ్ యు వుడ్ హావ్ థాట్ హి వుడ్ హావ్ జస్ట్ జంప్డ్ ఫ్రమ్ హెవెన్. యేసు ప్రభు మరియ తల్లి ద్వారా, యోసేపు ద్వారా మాత్రమే రావాలని దేవుని నిర్ణయం. ద గాడ్స్ డెసిషన్ ఇస్ దట్ జీసస్ హస్ టు కమ్ ఓన్లీ త్రూ మదర్ మేరీ అండ్ జోసెఫ్. ఇప్పుడు వినాలని అనుకునే వాళ్ళు వినండి. ఇఫ్ దోస్ హూ వాంట్ టు లిసన్ లిసన్. యేసు ప్రభు మరియ తల్లి యోసేపు ద్వారానే కిందికి రావాలని, రక్షకుడిగా పుట్టాలని ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాడు. ఇట్స్ ఆల్రెడీ ప్లాన్డ్ అండ్ రిటన్ దట్ జీసస్ హస్ టు బి బోర్న్ త్రూ మదర్ మేరీ అండ్ జోసెఫ్ అండ్ హస్ టు కమ్ టు సేవ్ ద పీపుల్. అలాగే తండ్రి దగ్గరికి వెళ్ళటానికి యోసేపు గారు
మరియ తల్లి ద్వారా మీరు పోతే ఈజీగా పాస్పోర్ట్ దొరుకుతుంది, వీసా దొరుకుతుంది. వాళ్ళకి పేరే కతోలిక సంఘంలో సెయింట్స్ అంటారు, పునీతులు అంటారు. ఇన్ ది సేమ్ వే, ఇఫ్ యు వాంట్ టు రీచ్ హెవెన్ అండ్ టాక్ టు గాడ్ ద ఫాదర్, యు అండ్ ఐ నీడ్ టు టేక్ ద ఇంటర్సెషన్ ఆర్ హెల్ప్ ఆఫ్ సెయింట్ జోసెఫ్ అండ్ సెయింట్ మేరీ, అండ్ త్రూ దెమ్ యు వెన్ యు ప్రే డైరెక్ట్ పాస్పోర్ట్ విల్ బి దేర్ అండ్ గాడ్ విల్ హియర్ యువర్ ప్రేయర్. అనదర్ 1 ఇయర్ ఒక్క సంవత్సరం ప్రై త్రూ సెయింట్ జోసెఫ్ అండ్ మేరీ, ఒక్క సంవత్సరం యోసేఫ్ ద్వారా మరియతల ద్వారా ప్రయత్నించండి. వాళ్ళ ద్వారానే యేసయ్య వచ్చాడు. త్రూ దెమ్ జీసస్ హస్ కమ్. వాళ్ళ ద్వారా మనం దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాం. త్రూ దెమ్ వి వెన్ వి ఆర్ ఏబుల్ టు గో టు గాడ్. మర్చిపోద్దు, వాళ్ళు దేవుళ్ళు కాదు, వాళ్ళ ద్వారా మనం దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాం. లిసన్ కేర్ఫుల్, దే ఆర్ నాట్ గాడ్స్, త్రూ దెమ్ వి ఆర్ గోయింగ్ టు గాడ్. కొంతమంది సేవకులు క్రిటిసైజ్ చేస్తారు, వాళ్ళ ద్వారా ఎందుకు పోవాలి? There are so many people, they say, they criticize and say, why through them we have to go? స్ట్రైట్ గా తండ్రి దేవుడికి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడవచ్చు కదా. వి కెన్ స్ట్రైట్లీ గో టు గాడ్ ద ఫాదర్ అండ్ స్పీక్ టు హిమ్. నెక్స్ట్ టైం అలా వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు ఒక ప్రశ్న అడగండి. ఆఫ్టర్ సపోజింగ్ యు హియర్ ద సేమ్ థింగ్ నెక్స్ట్ టైం, యు జస్ట్ ఆస్క్ దెం దిస్ క్వశ్చన్. ఇంకా మీ చర్చ్కి రాము మేము, మేము స్ట్రైట్ గా దేవుని దగ్గరికి మాట్లాడతాం, చర్చ్ అన్ని ఖాళీ అయిపోతాయి, పాస్టర్లు అన్ని ఖాళీ పోతారు, మా లాంటి గురువులకు పని ఉండదు ఇంకా. And we will not come to your church also, any church also. We will directly talk to God and all the churches will be empty. Enduki ilanti sevakulla dwara devuni daggariki povali manamu? Why through these servants of God we have to go to God? Ee sevakullalo nenu kuda including, evvaru kuda neethi mandilleru. In the process of these servants of God, even I am included, we are not righteous. Kani Matthayi 1:19 cheptundi, యోసేపు నీతిమంతుడు. But Matthew chapter 1:19 says Joseph was a righteous person. Next time Catholic church లో ఏదైనా మీరు స్వరూపాలు చూస్తే దాని వెనుక ఈ అండర్స్టాండింగ్ మీకు ఉండాలి. When you next time when you see that there are statues placed in the Catholic church, behind every statue there's a great history hidden. ఒక పునీతుడు Catholic church లో ఇట్లా ఎగిరేవాడు అన్నమాట. ఎగిరి అట్లానే ఎగురుతూ ఉండేవాడు అన్నమాట. దేర్ వాస్ వన్ సెయింట్ ఇన్ ది కాథలిక్ చర్చ్, హి యూజ్డ్ టు జస్ట్ జంప్ అండ్ వాక్ ఆన్ ఆన్ ద ఇన్ వాక్ ఇన్ ది ఎయిర్. జోసెఫ్ కుపర్టినో, ఫ్లోట్ ఇన్ ది ఎయిర్. జోసెఫ్ కుపర్టినో వాస్ హిస్ నేమ్. జోసెఫ్ కుపర్టినో ఆయన పేరు. ఇంకొక సెయింట్, ఆయనకి ఎలాంటి అభిషేకం అంటే ఇలా ఆగమంటే ప్రజలు ఆగిపోతారు. దేర్ వాస్ వన్ సెయింట్, ఇఫ్ హి జస్ట్ పుట్ హిస్ హ్యాండ్స్ అండ్ సే స్టాప్, పీపుల్ యూజ్డ్ టు స్టాప్ దట్. ఒక రోజు సుపీరియర్ గారు, ఆయనకి పెద్ద, ఇంకా ఏదైనా ఇట్లాంటి అద్భుతం చేయాలంటే పర్మిషన్ తీసుకుని చేయమన్నాడు. అండ్ వన్స్ సుపీరియర్ జస్ట్ ఆల్రెడీ వన్ సెడ్, ఇఫ్ యూ వాంట్ టు డూ ఆల్ దిస్ సార్ట్స్ ఆఫ్ థింగ్, యూ హ్యావ్ టు టేక్ ప్రయర్ పర్మిషన్ ఫ్రమ్ మీ. ఒక రోజు ఒక వ్యక్తి బిల్డింగ్ నుంచి కింద పడిపోతున్నాడు అన్నమాట. వన్ డే ఏ బాయ్ వాస్ ఫాలింగ్ ఫ్రమ్ ద బిల్డింగ్. ఈయన కన్ఫ్యూజ్ అయిపోయి, అరే పర్మిషన్ లేకుండా ఎన్ని ఎట్లా ఆపాలని, ఒక నిమిషం ఆగు పర్మిషన్ తీసుకుని వస్తాను పోయాడు అన్నమాట. ఆయన అక్కడే హ్యాంగ్ అవుతున్నాడు అట్లానే. హి వాస్ సో కన్ఫ్యూజ్డ్ అండ్ హి సెడ్ జస్ట్ వెయిట్ లైక్ దట్ ఓన్లీ, ఐల్ జస్ట్ గో అండ్ టేక్ ద పర్మిషన్ కమ్. అండ్ బై ద టైమ్ హి కేమ్, దట్ మ్యాన్ వాస్ స్టక్ దేర్ ఓన్లీ. ఈ రోజుల్లో మీరు చాలా చోట్లలో, చాలా ప్రార్థన మందిరంలో కొన్ని వేల సంఖ్యలో ప్రజలు పోతున్నారని వాళ్ళ గురించి మెచ్చుకుంటున్నారు. కానీ ఒక్కప్పుడు కథోలిక సంఘంలో ఆ రోజుల్లో మైకిలైనటువంటి సమయంలో అడవి ప్రాంతంలో కొన్ని వేల సంఖ్యలో ఒక్క పునీతుడు ప్రసంగిస్తే ప్రజలు కూర్చొని వినేవాడంట. అటువంటి సంఘం కేథలిక్ సంఘం. ఒకవేళ గట్టిగా చప్పట్టుకోవాలని ఆశించేవారు, people are walking, seeing a lot of crowd, thousands of people are gathered, but previously when there was no mic system, there was no sound operating, then in the desert when one saint used to preach the word of God, so many people used to accept Jesus as a personal savior. నెక్స్ట్ టైం అలాంటి సెయింట్స్ వాళ్ళ స్వరూపాన్ని చూసినప్పుడు దాని వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ అడగండి, ఇక్కడ ఉన్న వాళ్ళు మీకు చెప్తారు. నెక్స్ట్ టైం వెన్ యు సీ ద స్టాచ్యూస్ ఆఫ్ దిస్ సచ్ సెయింట్స్, జస్ట్ యు ఆస్క్ ద హిస్టరీ అండ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దట్ సెయింట్ అండ్ నో దెమ్. కమింగ్ బ్యాక్ టు ద గాస్పెల్ ఆఫ్ టుడే, జోసెఫ్. ఈ రోజు సువార్త పట్టణం మనం చూసినట్లయితే యోసెఫ్ గురించి ఫైనల్ ఐ వాంట్ టు షేర్ దిస్ అండ్ క్లోజ్. వన్ కన్ఫ్యూషన్, టూ ఆన్సర్. ఒక్క అయోమయ పరిస్థితి, రెండు ఆశీర్వాదాలు. యు నో వాట్ ది ఏంజెల్ సేస్? దేవదూత ఏం చెప్తున్నాడో తెలుసా? ఏంజెల్ డస్ నాట్ సే గాడ్ విల్ నేమ్ దిస్ చైల్డ్ అస్ జీసస్. దేవదూత చెప్పలేదు దేవుడు ఈ బిడ్డని యేసయ్యలాగా చేస్తాడు అని చెప్పలేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.
You know what the Bible says? Matthew 1:21. You shall name him Jesus. Matthayi swartha 1వ అధ్యాయం 21వ వచనంలో వాక్యం చెప్తుంది, నీవు అతనికి యేసు అని పేరు పెట్టుము. Who has to name him Jesus? ఎవరు యేసు అని పేరు పెట్టాలి? Joseph has to name him Jesus. యోసేపు పెట్టాలి ఆ పేరు అతనికి. Who has to name him Jesus? యేసు అని ఎవరు పేరు పెట్టాలి అతనికి? It is written clearly, you shall name him Jesus. ఇక్కడ రాయబడింది స్పష్టంగా, యోసేపు ఆ పేరు పెట్టాలి. And the meaning of it is, he will save the people from all their sins. అర్థం ఏంటంటే, లోకంలో ఉన్న అనేకుల పాపాన్ని ఆయన పరిహరిస్తాడు. And the second blessing, రెండో ఆశీర్వాదం, Matthew 1:23, మత్తయి సువార్త 1:23, and they shall name him Emmanuel. ఆయన ఇమ్మానుయేలు అని పేరు పెట్టాలి. Means God is with us. అంటే దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. In one confusion which was about to go into divorce, okka ayomay paristhiti vidakulu varaku vellina paristhiti, one night waiting, okka ratri vechi undatam valana, two blessings, rendu aashirvadalu vachesayi. Meeru kuda prati aadivaram ikkada vechi unnaru kavuna, meeku eppudu double blessing. Every Amen. Sunday after Sunday you go on waiting for you also double blessings. But wait, kani వేచి ఉండండి, మరి వెయిట్, వేచి ఉండండి. కీప్ ద ప్రొఫెసీస్ ఇన్సైడ్ యువర్ మైండ్. ప్రవచనాలు నీ హృదయంలో అంటిపెట్టుకో. ఇంటికి వెళ్ళి మీ కూతురు మీద కొడుకు మీద చేతులు ఉంచి, ఈ ప్రవచనం నేను విన్నాను, నేను నేటి యోసేపు నీకు నేమ్ పెడతా, ఇప్పుడు నీవు యేసయ్యలాగా మారుతావు అని చెప్తే, ఆయన యేసయ్యలాగా మారుతాడు. దానికి బదులుగా నీవు మారవురా, నీవు అట్లనే ఉంటావు, నీ బుద్ధి లేదు అని చెప్తే ఉన్నది కూడా పోతుంది. ఆఫ్టర్ గోయింగ్ ఫ్రమ్ హియర్ ప్లేస్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ డాటర్ అండ్ సన్ అండ్ సే జస్ట్ యాస్ జోసెఫ్ ఐ యామ్ వెయిటింగ్ అండ్ ఐ కెన్ సీ యు యాస్ జీసస్ దెన్ యు కెన్ సీ ఇఫ్ నాట్ లుకింగ్ ఎట్ ద డాటర్ అండ్ సన్ ఇఫ్ యు సే యు విల్ నాట్ చేంజ్ యు ఆర్ హోప్లెస్ అండ్ హెల్ప్లెస్ దెన్ యు విల్ సీ ఆల్ ద సార్ట్స్ ఆఫ్ వీక్నెసెస్ ఇన్ యువర్ చిల్డ్రన్ ద మోర్ యు యూస్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఎక్కువగా యేసయ్య పేరును వాడుకుంటావో, హి విల్ సేవ్ యు, ఆయన నిన్ను రక్షిస్తాడు. ద మోర్ యు యూస్ ద వర్డ్ ఇమ్మానుయేల్, ఎక్కువగా ఇమ్మానుయేలు అని పేరు వాడుకుంటావో, గాడ్ ఈస్ విత్ us, దేవుడు మనతో ఉన్నాడు. ఒక చిన్న స్వస్థత ప్రార్థనతో ముగించుకుందాం. అంద లేచి నిలబడి రెండు చేతులు పైకి లేపి ప్రార్థించండి. షల్ వి ఆల్ స్టాండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ఎంటర్ ఇంటు ద హీలింగ్ సర్వీస్ అండ్ వి షల్ ఆల్ ప్రే టుగెదర్. చేతులు పైకి లేపి ఈ రోజు ఒక్క కన్ఫ్యూజన్ లో రెండు ఆశీర్వాదములు యోసేపుకి వచ్చింది. మీరు ఏ బాధలో ఉన్నారో, ఏ కష్టాలలో ఉన్నారో, ఏ వ్యాధితో ఉన్నారో, మీకు కూడా రెట్టింపు ఆశీర్వాదం వచ్చును గాక. With one confusion, two blessings have come in the life of Joseph. Raise up your hands with all your confusion, what you're going through in your family, in your life, in your personal life. Raise up your hand and ask, and you shall also have the double blessings. Now we shall use the name of Jesus. ఇప్పుడు యేసు నామాన్ని మనం వాడుకుందాం. God said, Joseph, use the name Jesus for your son. యోసేపు నీ కుమారుడికి యేసు అని పేరు పెట్టు అని దేవుడు చెప్పాడు. And he will save the people from all their sins. పాప అనేక పాపముల నుండి వాళ్ళని రక్షిస్తాడు అతను అని దేవుడు చెప్పాడు. Right now, in the name of Jesus, let the Lord wash away every sin, including your ancestral curses. తరతరముల నుండి పూర్వీకుల నుండి వచ్చిన అనేక పాపములు, నీ పాపములు యేసు నామం ద్వారా తొలగి కొట్టుకొని పోవును గాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ పోవును గాక అని చెప్పండి. Clap your hands and say, let it go away from me. చెప్పండి చేతులెత్తి, యేసు, యేసు, నన్ను రక్షించు, నన్ను రక్షించు, నా పాపమును కడుగుము, నా పాపమును కడుగుము, నా పాప దోషమును తొలగించుము, నా పాప దోషమును తొలగించుము, నన్ను ఇంటికి ఆశీర్వాదముగా పంపుము, నన్ను ఇంటికి ఆశీర్వాదముగా పంపుము. Jesus, Jesus, save me from every wretched situation, save me from every wretched situation, from every sin and curse, from every sin and curse, make me as a blessing, Lord, make me as a blessing, Lord. ఇప్పుడు రెండు చేతులు పైకి లేపి, ఇమ్మానుయేలు, దేవుడే మాతో ఉన్నాడు అని మీరే ప్రకటించండి. Lifting both of your hands and proclaim the awesome that Emmanuel, the God is with me. These are the two names that was given to Joseph. యోసేపుకి రెండు పేర్లు
దేవదూత ద్వారా ఇవ్వబడ్డాయి, దేవుడి ద్వారా ఇవ్వబడ్డాయి. ఆ పేర్లు ఈ రోజు ప్రభు మీకు ఇస్తున్నాడు. ఆమేన్. గాడ్ ఇస్ గివింగ్ యు టు యు టుడే. మీ కుటుంబాన్ని విడిపించడానికి ఇస్తున్నాడు. డెలివర్ యువర్ ఫ్యామిలీ టుడే. మీ వ్యాధులను నయం చేయడానికి ఇస్తున్నాడు. ఆమేన్. టు రిమూవ్ ఆల్ ద సిక్నెస్ ఫ్రమ్ యువర్ లైఫ్ టుడే. చేతులెత్తి అందరూ ఒక్కసారిగా యేసు అని పిలవండి. లిఫ్టింగ్ అప్ యువర్ హ్యాండ్స్ అండ్ కాల్ ద నేమ్ ఆఫ్ జీసస్. గట్టిగా పిలువు కుమారుడా. యేసు. గట్టిగా పిలువు కుమారుడే. పిలువు. యేసు. మరియమ్మ ద్వారా వచ్చిన యేసయ్యా ఈ కుటుంబాలలో ఏ అయోమయమైన పరిస్థితి ఉన్నా యేసు నామములో అవన్నీ తొలగిపోవును గాక. డెలివర్ మీలో హీల్ మై సిక్నెస్ లో నన్ను స్వస్థపరచు దేవా. కుటుంబంలో శుభవార్త కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇంకా గట్టిగా. మీ ఇల్లంతా దేవుని దీవెనలు వచ్చేటట్టు గట్టిగా చప్పట్లు కొట్టండి. Keep your right hand on that part of the body wherever you feel healing has to take place. Keep there and pray. నీ శరీరములో ఏ భాగములైతే నాకు స్వస్థత కావాలని నీకు అనిపిస్తుందో విశ్వాసంతో నీ కుడి చేతిని ఆ శరీర భాగములో ఉంచుకో. And in great faith pray in the name of Jesus. విశ్వాసముతో మరి యేసు నామములో ప్రార్థించు. Jesus is here. His name is Emmanuel. యేసయ్య ఇక్కడ ఉన్నాడు. ఆయన పేరు ఇమానుయేలు. When he is with us, sickness has to leave by his touch. ఆయన మనతో ఉంటే రోగము ఆయన స్పర్శ ద్వారా తొలగిపోవాలి. So allow him to touch you, that part of the body, for a healing. గనక యేసయ్యని నీ శరీరంలో ఆ భాగంలో తాకడానికి నువ్వు అనుమతించు. ఇప్పుడు at this time using your hands Jesus is making us his hands and touching you. ఇప్పుడు నీ చేతులనే తన చేతులుగా వాడుకొని నిన్ను స్వస్థపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. Make a sign of the cross there and pray for a healing. సిలువ గుర్తు వేసి స్వస్థత కోసం ప్రార్థించు. స్పృహను కోల్పోయి పడిపోతున్న స్థితిలో ఉన్నటువంటి ఒక స్త్రీ ఇంకొక సైడ్ మగవాళ్ళ సైడ్ ఒకరిని దేవుడు ఇప్పుడు మీకు స్థిరత్వాన్ని ఇస్తున్నాడు, బలముని ఇస్తున్నాడు. There is one woman here and a man here that they will be falling down, unconsciously falling down without knowing, and God is strengthening them and healing them. Burning sensation at the left side of the not the heart, the chest you are having right now, the Lord is delivering you. ఎడమ ఛాతి భాగంలో ఒకలాంటి మంటలాగా అనిపిస్తున్న ఒక వ్యక్తిని ప్రభు తాకి స్వస్థపరుస్తున్నాడు. Uncontrollable urinary problem, there is somebody here. You have to go very often to the bathroom, such a person. Today the spirit of self control is going to offload. Thank you. విపరీతమైన మూత్ర విసర్జన అసలు అదుపులో పెట్టుకోకుండా తరచుగా పదే పదే వెళ్లాల్సిన పరిస్థితి నుండి దేవుడు ఆ యొక్క పరిస్థితి నుంచి నిగ్రహాన్ని దయచేస్తున్నారు. అనుష, God is calling you by name. అనుష, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. నేను తీవ్రంగా కృషి చేస్తున్నాను కానీ
అన్నిటిలో ఫెయిలియరే అని ఏడుస్తున్న ఒక యవ్వన అబ్బాయికి ఈ రోజు వెలుగు ప్రసాదిస్తున్నాడు ప్రభు. This one young boy who's crying, whatever I do, it is failure and failure. God is strengthening you and comforting you today. There is a person who is suffering on the elbow of the left hand. The Lord is asking you to lift up your hands and check your hand, lifting it up, bringing it down and experience your healing. Eduma chethiki unna bhujala noppito baadhapachina oka vyaktini prabhu taaki swastha parustunadu. Nu chei paiketti kindaki dinchi neeku nuve parikshinchukoni devudiki sakshyanga nilabadavachu. Oka vyakti santanam lekunda baadhapadutunna vyakti already neelo ఒక శిశువు ఉన్న దాన్ని నీకే తెలియకుండా దేవుడు నీలో ఉంచాడు, నిన్ను దీవిస్తున్నాడు. There is one person here who has no children, but God is saying that already you are bearing a child and without your knowing. చిన్న విత్తనం లాగా ఆ శిశువును దేవుడు నాటిన దాన్ని చూపిస్తున్నాడు. This it is small seed like thing God has planted, that is what God is showing. Nervous disorder, there is a person who is being healed right now. Narala balahinata nundi oka vyaktini prabhu taaki swastha parustunnadu. I cannot stand for long time like that. You came like that, you wanted to sit down or you wanted to lie down such a way, but without your knowledge, whenever I told you, you stood up. God has strengthened that person today. Ekko sepu nilabadaleno kurchavali leda padukovali alanti paristhiti nundi vachina neevu enni saalu ninchaam ani chepte ee maatramu teliyakundane neeku nuve ninchunav devudu nenu balaparchadu. The running bus, there is a person who tried to climb, you slipped off and fell down. From there some pain in your body. Right now God is showing that scene and removing that pain from you. Nadustunna bus gunda padi shariramlo gayamai noppi talugutunnai vipreetha noppida unna oka vyaktini prabhu aa noppini nayam chesi ninu baagu chestunnadu. Kudi chevi sariga vinabadani oka vyaktiki devudu chevini vippi neeku vinikidini istunnadu. There is a person who cannot hear properly from the right ear. God is opening your right ear and healing you right now. Nenu chinna vyaparam chestunnanu father gar deenni chepte ayana ippudu cheppinadantha nijame ani namutanu kaani ee chinna vyaparamlo naku bayam bayanga undi adi nadustene na kudumbam nadustadani bayapadutuna oka stree ikkada unnavu devudu neetho altunnadu bayapadakku aa chinna vishayamlone neeniki goppa karyamlu chesi ee kudumbanni nadipinchabothunna. There is a woman here who is having a small business and she is thinking like this, if God, if father announces this one, all this what he has announced is, I will say it is right, and this small business I'm not able to run properly, and if it doesn't run properly I cannot run my family. But God is telling that he will, he is blessing the small business of yours and developing you. There is a person who is building the house, but it is almost going for completion, but you don't have money to complete it. God is telling, I will make that need also for you to be fulfilled. Illu kadutunna oka vyakti dadapu poorthi aipoye sthitiki vache sariki dabbu leka aagipothunna sthitini chustunna devudu neetho cheptunadu, aa koddi paati poorthi kuda nenu sahakarinchi neeku supply chesi dani poorthi chestanu. Wherever you placed your hand and prayed till now, in the name of Jesus, receive the healing. ఎక్కడైతే చేయి పట్టుకొని ప్రార్థన చేసావో యేసు నామములో స్వస్థతను పొందుకుందువు గాక. Receive the relief from that pain. ఆయొక్క నొప్పి నుండి విడుదలను పొందుకుందువు గాక. Experience the healing that will make you as a testimony for the Lord. సాక్ష్యంగా మార్చే స్వస్థత అనుభవం నువ్వు వెళ్ళువు గాక. గట్టిగా చప్పట్లు కొట్టు దేవునికి స్తుతి మహిమ ఆరాధించు. ఇప్పుడు మా వాలంటీర్స్ మీ దగ్గర ప్రేమ కానుకలు స్వీకరించడానికి వస్తారు, ప్రభు చేతులు పెట్టి ప్రార్థిస్తూ ఉండండి. As the volunteers are coming to take the love offering, just you pray and in the spirit of prayer you offer the offerings. మీరు కానుకలు ఇస్తున్నప్పుడే ఒకసారి ఈ క్రొవ్వతుల వైపు చూసి ఈ క్రొవ్వతులు లాగా దాన్ని వెలిగించినప్పుడు మీ కుటుంబమును దేవుడు వెలిగించాలని ప్రార్థించండి. As you are offering, as you offer, you also look at these candles. As the candles is lit in the same way, let our families be lit by the Lord. First week, as we lit the candle of hope, we once again lit the candle today. మొదటి వారం
నిరీక్షణ కొవ్వొత్తి వెలిగించినట్టుగా మరొక్కసారి ఈ కొవ్వొత్తిని వెలిగిస్తూ ఉన్నాం. సో మూడు వారములు, మొదటి వారం నిరీక్షణ, రెండవ వారం ప్రేమ, మూడో వారం ఆనందం, దాన్ని వెలిగించాం. అలాగే ఈ దినము మనము దేవుని దూతలు దిగి వచ్చి పలికిన శాంతి సమాధానం అనే క్రొవ్వొత్తిని వెలిగిస్తున్నాం. ఆ సమాధానం, ఆ శాంతి మీ కుటుంబం అంతా రావాలని చేతులెత్తి ప్రార్థించుకుంటూ దాన్ని వెలిగిస్తాం. The first week we have lit the candle of hope, second week the candle of love, third week the candle of joy, and today we are going to lit the candle of peace. And as you lift up your hands, let the peace and harmony come into your families too. ప్రభువా, శాంతి కలుగునుగా కాని పలికి నీ ప్రజలను దీవించిన దైవమా, ఈ శాంతి అని వెలుగు ఈ బిడ్డలందరిని ఆవరించి వారికి అశాంతి ఉన్న, అలసిపోయిన పరిస్థితులు ఉన్న అవన్నీ మారిపోయి ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా శాంతి అని వెలుగును వెలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. Let there be peace, you said Lord, and as we lit this candle of peace, let all the disturbing factors which disturb the peace and joy and harmony and unity in the lives of the people will be removed and dispelled to the light of peace that is you, O Lord. Hallelujah. 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 Nee illantha devuni shanti vachesindi ni gattiga cheppattu kottu. Amen. The house is filled with the peace. Give a mighty hand to the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. చేతులు జోడించి దేవుని యొక్క చివరి ఆశీర్వాదము కొరకై ప్రార్థిస్తాం. Joining your hands, we shall take the blessings of Almighty. Aradhana. Aradhana. Yesayya aradhana. శక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నీ అందరినీ ఆశీర్వదించి నీ కుటుంబాలను భద్రంగా కాచి కాపాడునుగాక. మే ద బ్లెస్సింగ్ ఆఫ్ ది ఆల్మైటీ గాడ్, ద ఫాదర్ అండ్ ద సన్ అండ్ ద హోలీ గోస్ట్ కమ్ అపాన్ యూ, అండ్ మే దిస్ బ్లెస్సింగ్స్ రిమైన్ విత్ యూ అండ్ ఆల్ ద క్యాథలిక్ Divivani TV viewers, may these blessings remain with you forever and ever. Amen. Aradhana, aradhana, aradhana neeke mula. Parishuddha Parama Divya Saprasadamana సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారం కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారం కలుగునుగాక.